జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆశ్రమోదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే. అర్జున ఉవాచ జ్యాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. ఈ శ్లోకంలో అర్జునుడు జ్ఞానము కర్మ ఈ రెండింటికి ఒక పోలికను తెచ్చి మాట్లాడినాడు, ప్రశ్నలు వేసినాడు. కనుక శంకరులు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రెండు అంశములకు ఉన్నటువంటి పరస్పర సంబంధాన్ని, వైరుధ్యాన్ని కూడా, కొంత సంబంధం ఉంటుంది కొంత వైరుధ్యం ఉంటుంది, రెండింటినీ పరిష్కారం చేసే దిశలో ఒక చర్చని, ఒక మీమాంసని మొదలుపెట్టారు. దీన్ని మీమాంస అంటారు. మీమాంస అంటే చాలా పవిత్రమైన పదం. సో మన వాళ్ళు ఏదైనా కొంత లాజికల్గా మాట్లాడితే వీడికి మీమాంస ఎక్కువ ఉండవు అంటారు. అలాగా ఇట్స్ రియలీ నాట్ లైక్ దాట్. మీమాంస అంటే పూజిత విచార అని పేరు. ఏదో చర్చ చేస్తే అది మీమాంస అవదు. ఈ పార్టీ ఆ పార్టీ అలాంటి చర్చ చేశారనుకోండి, దాన్ని మీమాంస అంటారు. మీమాంస అంటే పూజిత విచార, పవిత్రమైన విచారం చేస్తే. కర్మ జ్ఞానము వాటి మధ్య నుండే సంబంధం, దాని మీద విచారం చేశారనుకోండి, అది చాలా యోగ్యమైన విచారం. మనం ఆ విచారణలో ఉన్నాము. న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశు ఇది చ ఆ బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేత ఇత్యాద్యాహ. అంతవరకు వచ్చామండి. ఓకే, అంతవరకు చెప్పాలి. మోక్షమును కోరు వాడికి సర్వకర్మ సన్యాసాన్ని విధించింది శాస్త్రం. ముక్షోః సర్వకర్మ సన్యాస విధానాత్ అని శాస్త్రం స్పష్టంగా మోక్షాన్ని కోరేవాడికి సర్వకర్మ సన్యాస పూర్వక ఆత్మజ్ఞాన నిష్ఠని విధిస్తే మధ్యలో ప్రవేశించి జ్ఞానకర్మ సముచ్చయాన్ మోక్ష అని ఎలా కుదురుతున్నది? కాబట్టి జ్ఞానకర్మ సముచ్చయ సో సిద్ధస్తరి సర్వాశ్రమాణం జ్ఞానకర్మణో సముచ్చయ నా, అది పూర్వపక్షం. దాని మీద సిద్ధాంతం జ్ఞానకర్మ సముచ్చయము కుదరదండి, ఎందుకంటే పరస్పర విరుద్ధంగా ఉంటాయి. కనుక ఆ సముచ్చయము కుదరదు. సో అయితే కర్మని ఏ విధంగా మనం పరిష్కారం చేయాలన్నది చూద్దాము. నిత్య కర్మానుష్ఠానము కర్మయోగం కింద తీర్చిదిద్దాలి దాన్ని. కర్మని కర్మలాగా అట్టపెట్టరాదు. దాన్ని కర్మలాగా అట్టపెడితే బంధిస్తుంది, బంధహేతు అవుతుంది. కానీ మోక్షహేతు ఎందుకు అవుతుంది? కర్మని కర్మయోగముగా తీర్చిదిద్దినచో అది అంతఃకరణ శుద్ధిని కలిగించి తద్వారా జ్ఞాననిష్టకు యోగ్యతను కలిగిస్తుంది వాడి. యోగ్యత ఉండాలి, జ్ఞాననిష్టకి యోగ్యత ఉండాలి. జ్ఞాననిష్టకి యోగ్యత లేకుండగా సన్యాసం తీసుకుంటాడనుకోండి, అలా కొంతమంది ఉంటారు. ఎవడో ఒక ఫలానా వ్యక్తిని సూచించటం కోసం చెప్పి మాట కాదు, ఆ శాస్త్రం యొక్క స్వరూపం కోసం అలా అనాల్సి వస్తుంది. జ్ఞాననిష్టకు యోగ్యత ఉండదు, సన్యాసంలో దూకుతాడు ఒక శోభనాభ్యాస చేత. అనేక రకాలుగా సన్యాసానికి వస్తారు, ప్రారంభాధీనంగా వస్తారు, అది ఎలాగో ఉంది. సో కుటుంబ జీవనంలో బరువు ఎక్కువైపోయి సన్యాసానికి రావచ్చు. తర్వాత జీవితంలో ఎదురు దెబ్బలు బాగా తినేసి ఇంకా జీవితం మీద ఒక రకమైన తత్కాలం నందలు విరక్తి పుట్టి సన్యాసానికి రావచ్చు. లేకపోతే ఒక పరినిష్ఠితమైన సంస్కారాన్ని సంపాదించుకునే సన్యాసానికి రావచ్చు. అనేక రకాలుగా రావచ్చు కదా. శోభనాధ్యాసతో సన్యాసానికి వస్తారు. శోభనాధ్యాస అంటే ఫ్యాన్సీ, ఒక ఫ్యాన్సీ కింద ఉంటుంది, దానికోసం సన్యాసానికి వస్తారు. ఓం బిజినెస్ అనే ఒక టాపిక్ ఉంటుంది. ఓం బిజినెస్, ఓం తోటి బిజినెస్ చేయకూడదు కదా. ఓం ఈజ్ నాట్ మెంట్ ఫర్ బిజినెస్. ఓం ఈజ్ మెంట్ ఫర్ పుటింగ్ ఎన్ ఎండ్ టు బిజినెస్. సో సన్యాసానికి జ్ఞాననిష్టకి యోగ్యత ఉండాలి. యోగ్యత అంటే అది ఏదో ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువ చేయటం కాదు. అక్కడ జ్ఞాననిష్టకి కావలసిన మానసికమైన సంసిద్ధత ఉండాలి.
అది లేకుండగా సన్యాసానికి వచ్చారనుకోండి, సన్యాసి కూర్చుంటాడు ఇంక ఏవేవో మొదలు పెట్టడం, ఏవేవో వ్యాపారాలు అవి చేస్తూ ఉంటాడు, అలాంటి దోషాలు వస్తాయి. అందుకోసం మోక్షాన్ని కోరేవాడైతే సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాన నిష్ఠని విధించింది శాస్త్రం. ఆ రకంగా చెప్తూ ఉంటే జ్ఞానకర్మలో సముచ్చయ అని ఆ మాటకు అర్థం లేదు అని ఖండిస్తున్నారు. మీమాంసకులు అలాగ వెళ్లాడుతూ ఉంటారు. కర్మవాదులు కర్మను విధులు పెట్టడం వాళ్ళకి ఇష్టం ఉండదు. కర్మవాదుల లక్షణమే అలా ఉంటుంది. ఏదో రకంగా కర్మకి కొంత ప్రవేశాన్ని కల్పించితే వాళ్ళకి సంతృప్తిగా ఉంటుంది. సో కర్మవాదుల యొక్క లక్షణం అలా ఉంటుంది. ఇప్పుడు భార్యాభర్త మేమిద్దరం కలిసిమెలిసి ఉంటాము, ఇలా రండి ఇక్కడ, ఇలా రావచ్చు ఇక్కడ, కావలసింత విశ్రాంతిగా స్థానం. కర్మవాదులు కొంత వాతావరణాన్ని కలుషితం చేస్తారు కూడా. శంకరుల కాలం నాటికి వాతావరణం కలుషితం అయి ఉన్నది. అందుకోసమే శంకరులు చాలా పట్టుదలతో కర్మవాదాన్ని ఖండిస్తారు గీతాభాష్యంలో. గీతాభాష్యంలో ప్రధానంగా, ఇతర స్థలాల్లో తక్కువ. గీతాభాష్యంలో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో లోకంలో ఈ అకాడమిక్ పీపుల్ యొక్క దృష్టికోణం ఎలా ఉంటుందంటే, శంకరులు బౌద్ధాన్ని ఖండించారని ఏదో ఒక ప్రథ. ఖండించారు, శూన్యవాదాన్ని ఖండించారు, బౌద్ధాన్ని ఖండించలేదు, శూన్యవాదాన్ని ఖండించారు. బౌద్ధంలో చాలా భాగాన్ని అంగీకరించారు, శూన్యవాదాన్ని ఖండించారు. ఎక్కడ ఖండించారు శూన్యవాదాన్ని? మీరు ఎక్కడ చూశారో? మీరు ఇంతకాలం నుంచి భాష్యాలు చదువుతున్నారు, ఎక్కడ ఎక్కడెక్కడ వస్తుంది ఉపసరం? సో ప్రశ్నోపనిషత్తులో ఒక చోట వచ్చింది, సర్వభావ ప్రసక్తిని ఖండించారు. నాసుతో విద్యతో భావ, విద్యతే భావ, అక్కడ ఒక చోట శూన్యవాదాన్ని నిరాకరించారు కొద్దిగా. తర్వాత బృహదారణ్యక భాష్యంలో, ఘట భాష్యంలో కొంత నిరాకరణ చేస్తారు. చాంద్రోగ్యంలో కూడా ఒకసారి అలాగే అక్కడక్కడ ఉంటుంది. కాబట్టి ఆ పరిగెట్టుకుని బౌద్ధాన్ని ఖండించడమే పరిగా పెట్టుకున్నారన్నట్టుగా మీకు హిస్టరీ బుక్స్ చెప్తాయి. భాష్యాల్లో అలా ఉండదు. భాష్యాల్లో అన్నింటితో పాటు దాన్ని ఖండించారు. పరిగెట్టుకుని ఖండించింది ఏదైనా ఉంటే అది కర్మవాదాన్ని ఖండించారు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే కర్మవాదము అది సమాజాన్ని డివైడ్ చేసి పెడుతుంది, ఏకత్వానికి విరుద్ధంగా పనిచేస్తుంది. కర్మ అంటే అలా ఉంటుంది. కర్మని చేయొద్దని నేను అంటలేదు. కర్మలో ఉండేటువంటి గుణదోషాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది కనుక టాపిక్ కనుక చెప్తున్నా. ఈ డివైడ్స్ బాహ్యాన్ని అంతరాన్ని డివైడ్ చేస్తుంది. అంతరం వేరు, బాహ్యం వేరు, డివైడ్ చేస్తుంది. మళ్ళీ బాహ్యంలో మళ్ళీ డిఫరెన్సెస్, అలా డివిజన్ ప్రధానంగా కర్మవాదం నడుస్తూ ఉంటుంది. సరే, అవసరం. వీడి డివిజన్లో బతుకుతున్నాడు కాబట్టి కర్మ అవసరం అవుతుంది. బట్ ఎంతకాలము డివిజన్ అయినా డివిజన్కి అతీతంగా వెళ్లాల్సిన అవసరం లేదా మరి. కనుక సిద్ధాంతాన్ని కొంత ఖండిస్తా. తర్వాత మనిషి యొక్క యథార్థ స్వరూపాన్ని నిరాకరించే ప్రయత్నం చేస్తుంది కర్మవాదం. మనిషి యథార్థ స్వరూపము కర్మేంద్రియములు వాటి ద్వారా నిర్వర్తించబడే కర్మ కాదు. అది యథార్థ స్వరూపం కాదు, అది ఇన్సిడెంటల్. మనిషి యథార్థ స్వరూపం ఏంటంటే కాన్షియస్ బీయింగ్. ఇప్పుడు మనిషి ఉన్నాడండి, మనిషి అంటే పనిచేసేవాడు మనిషి అని నిర్వచనం ఇస్తారా, తెలుసుకునేవాడు మనిషి అని నిర్వచనం ఇస్తారా? ఏమని నిర్వచనం ఇస్తారు? తెలుసుకునేవాడు మనిషి అని నిర్వచనం ఇవ్వాలి. పనిచేసేవాడు మనిషి అని నిర్వచనం అది పొసగదు. ఎందుకంటే పనిచేయటం అంటే పశుపక్ష్యాదులు అన్నిటికీ కూడా వర్తిస్తుంది. మనిషికి నిర్వచనం చెప్తే ఒక యునీక్ నిర్వచనం చెప్పాలి. కాబట్టి తెలుసుకునుట అన్నది మనిషి యొక్క ప్రధాన లక్షణం. వచ్చే పశుపక్ష్యాదులు కూడా తెలుసుకుంటాయి, కానీ ఆ తెలుసుకునుటలో పశుపక్ష్యాదుల కంటే మనిషికి ఉన్నతి తెలుసుకునుటలో ఉంటుంది. ఇప్పుడు బండి లాగాలనుకోండి, ఎద్దులు లాగుతాయా మనిషి లాగుతాడా? ఎద్దులు లాగుతాయి. మనిషి లాగడం ఉన్నది అది విడ్డూరం. ఎందుకంటే పని చేయటం కోసం ఉద్దేశించినట్టుగా ఉంటాయి పశువులు. పుస్తకాలు చదవాలనుకోండి, శాస్త్రీయమైన పరిజ్ఞానం కావాలనుకోండి, ఎద్దులు చేస్తాయా మనిషి చేస్తాడా? మనిషి చేస్తాడు. కాబట్టి కొంతది ఎద్దులు కూడా తెలుసుకుంటాయి, ఎద్దులు కూడా తెలుస్తూ ఉంటుంది. తెలిసిదైనా కర్మ వాటి యొక్క ప్రధాన లక్షణం పని చేయటం. ఇట్స్ కాల్డ్ ఎ బీస్ట్. మనిషి కూడా పని చేస్తాడు, కానీ ప్రధాన లక్షణం జ్ఞానం. కాబట్టి మనిషి యొక్క మౌలిక తత్వానికి విరుద్ధంగా మీరు శాస్త్రాన్ని నిర్మాణం చేయకూడదు.
కర్మ భాగంగా ఉంటుంది జీవితంలో, కానీ మూలతత్వం కర్మని ప్రవేశపెట్టరాదు, అది సరికాదు. మోక్షంలో కూడా కర్మ వచ్చేస్తుందని అలా మొదలుపెట్టకూడదు. కాబట్టి దీనికోసం పెద్ద శాస్త్రార్థాలవే అక్కర్లా, ఈ మాత్రం మౌలికమైన సత్యాన్ని గమనిస్తే మనకు విషయం తెలిసిపోతుంది. ఎనీవే, సో జ్ఞానకర్మ సముచ్చయమే మోక్షం అయ్యే పక్షంలో బ్రహ్మచర్యం నుంచే సన్యాసాన్ని విధించే శృతులు ఉన్నాయి. ఆ బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజే గృహద్వా వనాద్వా అని వాక్యం ఉంది. బ్రహ్మచారిగా ఉండి సన్యాసం ఎప్పుడు తీసుకోవాలని ప్రసక్తి వచ్చింది. సన్యాసం అనే ఆశ్రమం ఒకటి ఉంది, పూర్వం ఉండేది, ఈ మధ్యకాలంలో అది మరుగైపోయింది. మరుగైపోవడం అంటే నా అభిప్రాయం ఏంటంటే ఆ స్పిరిట్ ఆఫ్ సన్యాస లేకుండా పోయింది. మనిషి 70 ఏళ్ళు వచ్చింది, 80 ఏళ్ళు వచ్చింది, 90 ఏళ్ళు వచ్చినా ఇంకా ఏదో సంసారమే మాట్లాడటం తప్పించి, ఇంకా ఏదో సంసారంలో చేయాలనే ధోరణే తప్పించి ఈ బాడీకి ఈ సంసారానికి ఫుల్ స్టాప్ పెడదామని ఉండదు. అది దాని స్పిరిట్ ఆఫ్ సన్యాస ఈజ్ మిస్సింగ్. సో ప్రాణాలు ఉన్నంత వరకు గృహస్థుగా జీవించరాదు, గృహస్థాశ్రమం నుంచి కొంచెం పైకి వెళ్ళిపోవాలి. ఓ లెవెల్లో గృహస్థాశ్రమం ఉంటుంది, కొంచెం ముందుకు వెళ్ళి స్పిరిట్ గురించి చెప్తున్నాను నేను, ఇన్ స్పిరిట్ నాట్ ఇన్ లెటర్. సో గృహస్థాశ్రమంగా ఉంటూ తర్వాత గృహస్థాశ్రమ ధర్మాలని త్యాగం చేసేసి వానప్రస్థ ధర్మాల్లోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి ఇంకా అల్టిమేట్గా జీవితం అంతమయ్యే నాటికి ఇన్ స్పిరిట్ ఒక సన్యాసిగా బతికి కొంతకాలమైన బతికి దేహత్యాగం చేయాల్సి ఉంటుంది. అది ఒక పద్ధతి. అది దట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ ద శృతి. శృతి ఏమని చెప్తుందంటే ప్రవ్రజేత్, నువ్వు సన్యాసించాలి. సర్వకర్మ ప్రత్యాగపూర్వక ఆత్మజ్ఞాననిష్ట జీవితంలో ఏదో భాగంలో నీకు ఉండాలి తప్పనిసరిగా. అది ఎప్పుడు ఉండాలి? ఆ బ్రహ్మచర్య. నీకు కనుక మరి ఆ ఉత్సాహం ఉన్నట్లయితే బ్రహ్మచారిగా ఉండగానే నువ్వు సన్యాసానికి వెళ్ళచ్చు. అలా వికల్పం చెప్పారు, వికల్పం చెప్పారు, సముచ్చయం చెప్పారు. ఆశ్రమ వికల్ప సముచ్చయాలు ఉన్నాయి కదా, బ్రహ్మచర్యం నుంచి నువ్వు డైరెక్ట్గా సన్యాసానికి వెళ్ళచ్చు. లేదంటే వీఆర్ నాట్ వెరీ ష్యూర్ అని ఉందనుకోండి, ఓకే గృహస్థుగా వెళ్ళి గృహద్వా ప్రవ్రజే, బ్రహ్మచర్యం నుంచి గృహస్థానికి వెళ్ళి అక్కడి నుంచి సన్యాసించచ్చు. వనాద్వా, గృహస్థగా ఉండి కూడా సన్యాసించటం సాధ్యం కాని పక్షంలో వనాద్వా, వనం అంటే వానప్రస్థాశ్రమం, అక్కడి నుంచి వానప్రస్థాశ్రమం అంటే రిటైర్డ్ లైఫ్, దాంట్లో కొంతకాలం గడిపి అప్పుడు సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాన నిష్ఠలోకి నీవు ఎదగాల్సి ఉంటుంది. మొత్తానికి ప్రవరగే, మొత్తానికి ఆ స్పిరిట్ ఆఫ్ ది సెంటెన్స్ ఏంటంటే ఏదో ఇన్కమ్ ట్యాక్స్ మీరు ఆగస్ట్ లోపులో కట్టాలి, తప్పనిసరిగా ఆగస్ట్ లోపులో కట్టేయాలి. ఒకవేళ ఆగస్ట్ లోపులో ఏ కారణం చెప్పినా కట్టకపోతే అక్టోబర్ నెలాఖరికైనా సరే మీరు కట్టేయాల్సి ఉంటుంది. అప్పుడు కూడా కట్టలేకపోతే డిసెంబర్ నెలాఖరికి పెనాల్టీతో కట్టి తీరాలి అని అలా ఉంటుంది వాక్యం. మొత్తానికి కట్టాలి, కట్టకుండా మానేయకూడదు అన్నట్టుగా ఉంటుంది వాక్యం. అదేవిధంగా ది స్పిరిట్ ఆఫ్ ది లా ఈజ్ దట్ యూ షుడ్ పే. సిమిలర్లీ ఇక్కడ కూడా విధి యొక్క స్పిరిట్ ఎలా ఉంటుందంటే మీరు సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాన నిష్ఠతోటి జీవితాన్ని సాధించాలి అనే స్పిరిట్లో నడుస్తున్న వాక్యం. అలా ఉంటూ ఉంటే వాక్యం నువ్వు వచ్చి జ్ఞానకర్మ సముచ్చయాన్ మోక్ష అని ఎక్కడి నుంచి పట్టుకునేవా ఇది అని త్రోసిపుచ్చుతున్నారు. ఆ బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేత్ ఇత్యాద్యా ఇలాంటి అనేక శృతులు ఇంకా ఉన్నాయి. ఆది శబ్దం చేత నేర్పు తీసుకోవాలి అంటే ఆత్మానమేవ లోకముచ్చంత లోకముచ్చంత ప్రవ్రజంతి అని బృహదారణ్యకంలో వాక్యం ఉన్నది. బ్రహ్మచారిగా ఉన్నాడు, ఏ లోకాన్ని కోరతాడు? గృహ లోకం అంటే భోగ సాధనము, వివాహం చేసుకుని పిల్లబిడ్డలతో సుఖంగా ఉండాలి అనే లోకాన్ని కోరతాడు, మనుష్య లోకాన్ని కోరతాడు. దానికి మనుష్య లోకము అని పేరు. మనుష్య లోకంలోకి వచ్చాడు, ఇప్పుడే లోకాన్ని కోరతాడు అంటే పితృలోక కామ, సంతానం అది కలిగి ఉంటే పితృ భక్తి అధికంగా ఉంటుంది. వైదిక సంస్కారంలో భాగంగా పితృ ఆరాధన ప్రధానంగా ఉంటుంది. కాబట్టి గృహస్థాశ్రమంగా ఉండి పితృలోక కాముడై ఉంటాడు. పితృలోక కాముడు అన్నదానికి దృష్టాంతం ఏంటంటే సంతానం కావాలని కోరుకుంటాడు, తర్వాత తాను కూడా తల్లిదండ్రులకు సేవ చేయాలని, వాళ్ళు జీవించి ఉండగా వాళ్ళు మరణించిన తర్వాత శ్రాద్ధాదుల్ని చేయాలని కోరుకుంటాడు. అది ఒక ప్రధానమైన కర్తవ్యంగా చేస్తాడు గృహస్థు, వైదిక గృహస్థు అలా ఉంటాడు. పితృలోక కామ అక్కడితో ఆగిపోకూడదు, వానప్రస్థాశ్రమంలోకి వెళ్తే దేవలోక కామ, మనుష్యలోకం పితృలోకం దేవలోకం ఇస్రోలోకా. దేవలోకం అంటే ఏమిటి? ఉపాసనాది చేసి ఆ పుణ్య ప్రభావం చేత ఆరాధ్య దైవం యొక్క లోకానికి వెళ్ళటం,
అంటే పుణ్యలోకాన్ని చేరుకోవటము. ఇంకా ఫైనల్గా ప్రవ్రజ సన్యాసాశ్రమంలో ఆత్మానం లోకం ఇచ్చింది, ఆత్మలోకాన్ని మీరు కోరుతారు. ఆత్మయే లోకం, ఇక్కడ బాహ్యమునందలి లోకం కాదు. ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ విత్ ఇన్ అనమాట. ఇట్ ఇస్ నాట్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ విత్ ఇన్. దట్ ఈస్ ది ఆత్మానమేవ లోకం ఇచ్చింటాడు, అది కోరతాడు. అది కోరినప్పుడు వాడు సన్యసించవలేము అని శృతి చెప్తోన్నది. చక్కటి వాక్యాలు ఇవన్నీ కూడా, అంటే ఆ స్పిరిట్ చాలా గొప్పది. ఇత్యాద్య అలా చెప్తూ ఉంటే సన్యాసం వల్ల మోక్షం రాదు, కర్మ కూడా తోడుండాలి, శ్రౌత కర్మలు తోడుండాలి, స్వార్థ కర్మలు తోడుండాలి, ఇలా మొదలు పెడితే ఇంకా అంటే సన్యాసం పుచ్చుకున్న తర్వాత కూడా నవగ్రహ పూజ, పుణ్యావచనం, కుష్మాండ హోమాలు చేసుకుంటూ కూర్చోమని చెప్తారు వీళ్ళు. సో హౌ కెన్ యూ డూ దాట్? ఇస్ నాట్ డూ దట్ వే, దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. అది సంగతి. త్యజ ధర్మమధర్మం చ ఉభయ సత్యానృతే త్యజ, ఉభయ సత్యానృతే త్యక్త్వా ఏన త్యజసి తత్యజ. ఆ శ్లోకం అలా ఉంది చూడండి, అది మహాభారతం శాంతి పూర్వ శ్లోకం, తర్వాత లాంటి శ్లోకమే. సో త్యజ, త్యాగం చేయమని చెప్తున్నారు, త్యాగం చేయమన్నారు. ఏది త్యాగం చేయమన్నారు? ధర్మం, త్యజ ధర్మం, ధర్మాన్ని త్యాగం చేయమన్నారు. ధర్మము అంటే పుణ్యకార్యము అని అర్థం, పుణ్యకార్యాలు త్యాగం చేయాలి. అంటే మొదలు పెట్టకముందే త్యాగం చేయమని కాదు, మొదలు పెట్టకముందే త్యాగం, మొదలుపెట్టి కొద్ది చేసి ఎక్కాల పుస్తకం లాంటిది. ఎక్కాల పుస్తకం త్యాగం చేయవా ఈ పాటికి? ఇంకా ఎక్కాల ఎక్కాల పుస్తకం ఉంటే తెలుసా మీకు? టేబుల్స్ బుక్కలు ఉండేది, అది లేకపో అది లేకుండా స్కూల్కి వెళ్తే పలక ఎక్కాల బుక్కు అని అనేవారు. అది ఒక ఒక ఫ్రేజ్ కింద ఉండేది, పలక బలపం ఎక్కాల పుస్తకం, ఇది పట్టుకుని వెళ్ళాలి. ఎక్కాల పుస్తకం లేకుండా వెళ్తే ముట్టికాయలు వేసేసేవారు మాస్టర్. అయిపోయింది, మొదటి తరగతి అయింది, రెండవ తరగతి అయింది, పంతొమ్మిదో ఎక్కం కూడా వీడికి వచ్చేసింది. పంతొమ్మిదో ఎక్కం రావాలంటే ఏడు పంతొమ్మిది నూట ముప్పై మూడు అలా రావాలి, చాలా కష్టం అది. పదిహేడు పంతొమ్మిది వస్తాం ఇప్పటికీ నాకు గుర్తు లేదు, నన్ను అడగట్టు మీరు చెప్పలేదు. సో పంతొమ్మిది ఇరవై ఎక్కడ అడగారు, పదో ఎక్కం అప్ప చెప్తామని అలాగే చెప్పలేదు, పంతొమ్మిదో ఎక్కం అప్ప చెప్పాలి. వచ్చేస్తే ఇంకా ఆ తర్వాత ఫస్ట్ ఫారంలోకి వెళ్ళేప్పుడు, అప్పట్లో అలా అనివ్వరు, ఫస్ట్ ఫారం అనివ్వరు. ఫస్ట్ ఫారంలోకి వెళ్ళేప్పుడు ఎకాల పుస్తకం పట్టుకెళ్తానంటే చాలేరా ఎకాల పుస్తకం నువ్వు పారేదని కోప్పడేవారు. ఎకాల పుస్తకం తీసుకొస్తారా హై స్కూల్కి వచ్చి కూడా ఇంకా ఎకాల పుస్తకం కోప్పడేవారు. త్యజ ధర్మం, ధర్మం అంటే పుణ్యాన్ని ధర్మబద్ధంగా జీవించడం మానేయమని కాదండి, ధర్మం అంటే పుణ్యం కోసం చేసే కర్మకి ధర్మం అని పేరు. పుణ్యం దేనికోసం? స్వర్గం కోసం. సో స్వర్గం కోసం పుణ్యం, పుణ్యం కోసం కర్మ, దానికి ధర్మం అని పేరు. అది కొంతకాలం చేశారు చాలండి, త్యజ ఈ పాటికి దాన్ని విడిచిపెట్టండి. అయితే ధర్మం విడిచిపెట్టేసి ఇంకా అధర్మంలో బతకమంటారు? అభివృద్ధి అలా కాదండి, అధర్మంచ త్యజ ధర్మం, అధర్మంచ అధర్మం పట్టుకుని బతకమని కాదు. ద్వంద్వ ముందు అధర్మాన్ని మాత్రమే విడిచిపెట్టి ధర్మంలో బతకాలి, ఆ తర్వాత ధర్మ అధర్మంతో అధర్మం ఎలాగో వదిలిపెట్టాడు, అధర్మంతో పాటుగా ధర్మాన్ని కూడా వదిలిపెట్టేయాలి. వీడు కేవలం త్యజ ధర్మం అంటే అధర్మంలో బతకమంటున్నారని వీడు భ్రమపడిపోతాడేమోనని త్యజ ధర్మం అధర్మంచ అని చెప్పారు. తర్వాత సత్య ఉభే సత్యానృతే త్యజ, ఏమంటే సత్యము అనృతము, సత్యమును విడిచిపెట్టు. ముందు సత్యాన్ని పట్టుకోవాలి, అనృతాన్ని విడిచిపెట్టాలి, సత్యాన్ని పట్టుకోవాలి. సత్యము అంటే వేదాధ్యయనము, సత్యమితి సత్యవచ రాచీతర తప ఇది తపో నిత్య పౌరుషిష్టి స్వాధ్యాయ ప్రవచనే ఏవేతి నాకో మౌద్గల్య తద్ధి తపస్తద్ధి తప. సో వేదాధ్యయనం చేస్తే సత్యమేది, సత్యం పలుకుతూ ఉండాలి కూడా. లోక వ్యవహారాల్లో తలదూర్చిన సందర్భాల్లో సత్యాన్నే పలకాలి, అనృతాన్ని విడిచిపెట్టేయాలి, సత్యాన్నే పలుకుతూ ఉండాలి. అసత్యం పలుకుతూ బతకూడదు. అసత్యం పలకడం అంటే ఎలా ఉంటుంది? ఏదైనా చిన్న కోరిక చిన్న పని ఉందనుకోండి, ఆ 1000 రూపాయలు అవుతుందండి ఈ పనికి అని 1000 రూపాయలు తీసుకోవడం,
దాంట్లో 500 ఖర్చు పెట్టి ఆ పని పూర్తి చేసేసి మిగతా 500 జేబులో వేసుకోవటం. ఈ దళారీ బాపట వ్యవహారం ఉంది చూసారా, తెల్లవారితే అంతా అసత్యమే, ఏది సత్యం ఉండదు, అలా ఉండకూడదు. ఓ కొంతకాలం ఏదో నడిచినంత నడిచిందేమో నాకు తెలియదు, కానీ అసలు అసత్యం ఎప్పుడూ పనికిరాదు. అసత్యాన్ని డే వన్ నుంచి వదిలిపెట్టేయాలి, సత్యపూర్వకమైన వ్యవహారంతో జీవించాలి. అలానే ఇంక బతుకున్నంతకాలం సత్యం వ్యవహారమే చేసుకో కూర్చోవడం కాదు, సత్యాన్ని కూడా విడిచిపెట్టేయాలి. అంటే లోక వ్యవహారాన్ని విడిచిపెట్టేయాలి, సత్యపూర్వకమైన లోక వ్యవహారాన్ని. తర్వాత వేదాధ్యయనము సత్యం, లోక వ్యవహారాల గురించి ప్రసంగం చేయడం అనురుతం, అలా కూడా చెప్తారు. అనురుతాన్ని విదిలిపెట్టి సత్యాన్ని పట్టుకో మంచిది, ఆ తర్వాత ఆ సత్యాన్ని కూడా విడిచిపెట్టేయాలి. ఉభే సత్యానురుతే సిజ అంటే మౌనంగా ఉండమని. సత్యానురుతాలను రెండు విడిచిపెట్టేస్తే ఇంకేం మిగిలిందండి వీడికి? మౌనం మిగిలింది. మౌనము అంటే వేదాంత శాస్త్రాధ్యయనాన్ని మినహాయించి మౌనంగా ఉండమని, అంతేగాని శ్రవణ మనన నిధిధ్యాసనాలు కూడా మానేసేసి మౌనంగా ఉండమని కాదు. సో మానసికమైన మౌనానికి ప్రాధాన్యం. వాంగ్మౌనం మంచిదే, మానసికంగా కూడా మౌనంగా ఉండటం అది జ్ఞానానికి మార్గం అండి. మౌనంగా మౌనం ఆత్మ వినిగ్రహ అని గీతలో వస్తుంది, గీత అనుకోండి ఇది కూడా. సో మౌనం ఆత్మ, ఆత్మ అంటే మనస్సు, మనస్సుపై చక్కని నియంత్రణ మౌనము. మాట్లాడాలనే ఆ ఇన్సైడ్ ప్రెషర్ ఉంటుంది మనకి, మీరు అనుభవం వచ్చి ఉంటుంది మీకు, ఒక గివెన్ సిచ్యువేషన్లో మాట్లాడాలి అనే ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్కి దాటేసి సందర్భం వచ్చినప్పుడే మాట్లాడితే మితభాషిత్వం. అసలు మాట్లాడకుండా మౌనంగా ఉండటం మానసికమైన మౌనానికి దారితీస్తుంది. సో సత్యానృతములను రెండింటినీ విడిచిపెట్టుము. అంతేగాని ఊరికే లోక వ్యవహారాల్లో కలుగుచ్చి వీడు ఇది మంచి అది చెడు అని అలాగ వ్యాఖ్యానం చేస్తూ కూర్చోవడం అనవసరం. ఇప్పుడు ఉమాభారతి వంటి సన్యాసినికి అనవసరం, ఇవన్నీ అనవసరం. ఈ పార్టీ గొప్పది, ఆ పార్టీ చెడ్డది, ఇవన్నీ అనవసరం. ఉభయ సత్యానుభూతే సన్యాసం అంటే మరి ఇంకా అలా పడితే సన్యాసం ఏంటి? అలా లోక వ్యవహారాల్లో ఆవిడ చెప్పిందంతా కరెక్ట్ అయినప్పటికీ కూడా సన్యాసికి అనవసరం అది. ఒక వ్యక్తి గురించి అంత మాట మనం అనవసరం అనకూడదు అనేసి అంటేనండి. ఉభయ సత్యా చెప్పినంత సత్యమైనా కూడా అనవసరం. ఉభయ సత్యానుగుతే ఈ ద్వైతంలో వచ్చిన సమస్య ఇదే. ద్వైతవాదులు అలాగే చేస్తారు, ఆ సన్యాసాన్ని కూడా కొంత గడబిడ చేసి పెడతారు. ఉభయ సత్యానుగుతే చెజ దెన్ ఇంకప్పుడు ఏం చేయమంటారు? అక్కడతో త్యాగం చేయాల్సిందంతా అయిపోయిందా? అయిపోయిందండి, మొత్తం అన్ని త్యాగం చేసి కూర్చున్నాము అని వీడు అలా ఉంటాడు, అది కూడా తప్పే. మరి ఇంకేం చేయాలి? ఉభయ సత్యానుభూతే త్యక్వ అంటే ధర్మాధర్మములను సత్యానుభూతములను రెండింటినీ విడిచిపెట్టిన తర్వాత ఇంకొక్కటి కూడా విడిచిపెట్టాలి. ఏన త్యజసి తత్ త్యజ, దేనితో త్యాగం చేసావో దానిని విడిచిపెట్టు. దేనితో త్యాగం చేస్తారు? చేతితో త్యాగం చేస్తారా, కాలుతో త్యాగం చేస్తారా? మనస్సుతో త్యాగం చేస్తారు. ఏ మనస్సుతో త్యాగం చేసావో ఆ త్యాగం చేసిన మనస్సును కూడా విడిచిపెట్టు. అంటే అర్థం ఏమిటంటే, నేను త్యాగం చేశాను అనే మాట నోటంపట రాకూడదు, మనస్సులో మెదలకూడదు. మనస్సులో కూడా మెదలకూడదు నేను త్యాగం చేశాను అనే మాట. మనస్సులో నేను త్యాగం చేశాను అని మెదిలిందంటే పొరపాటు అయిపోయిందంటే హీ డిడ్ నాట్ డూ త్యాగ. మాటల్లో నేను ఇంత త్యాగ పురుషులం, ఇంత త్యాగం చేశాం, సమాజానికి గుర్తింపే లేదు అని అన్నాడనుకోండి, అంటే త్యాగం చేసేడే కానీ ఇంకా త్యాగం చేయాల్సింది ఒకటి మిగిలి ఉంది. ఏమిటది? ఏమ త్యజసి తత్త్యజ, దేనితో త్యాగం చేశాడో దానిని త్యాగం చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇది ఎలాగంటే నేను ఒక కథ చదివాను. ఇద్దరు జన్ సాధువులు నడిచి వెళ్తున్నారు. జన్ అని అది ఒక ధర్మం వేదాంతానికి బాగా దగ్గరగా ఉంది, బుద్ధిజం, జన్ బుద్ధిజం. ఇద్దరు సాధువులు నడిచి వెళ్తున్నారు, వర్షం కురిసింది, ఆ బస్తీలోంచి నడిచి వెళ్తున్నారు, వాళ్ళ మొనాస్టరీకి నడిచి వెళ్తున్నారు. బస్తీకి అవతల ఉంటుంది, రోడ్డంతా బురద బురద బురదగా ఉంది. ఈ లోపల ఒక అందమైన యువతి కొత్త పట్టు పరికిణి ధరించి అలాగ ఫ్లోయింగ్ గార్బ్స్ అంటారు చూడండి,
పరికిణి ఎంత ఉంటుందంటే దాంట్లో ఆమె పాదాల దగ్గరికి కట్ చేస్తే ఇంకో మనిషి కూడా తొడుక్కోదగ్గంత ఉంటుంది. అంతలా ఫ్లోయింగ్ గార్బు కింద అలా ధరిస్తారు, ఆ ఫ్యాషన్లో అలాగే ధరిస్తారు. వెనకాల ఎవరో పట్టు నడవాలి, పట్టుది కూడా అలాగంటే పట్టు పరిగిణి ఒక దాన్ని ధరించి ఖరీదైన దాన్ని ఆమె వచ్చింది, గుమ్మం నుంచి బయటకు వచ్చింది, రోడ్డు దాటి అవతల వైపుకి వెళ్ళాలి ఆవిడ. ఇదంతా బురద. అలాగా ఆమె స్టన్ అయిపోయి అలా నిలబడిపోయింది. ఎలా వెళ్తుంది ఈ పట్టు పరిగిణితో ఎలాగ అడుగు వేయడం, ఈ బురదలో పడిపోతుంది అది. అప్పుడు ఈ జన్ సాధువుల్లో ఒక ఆయన ఏం చేశాడంటే ఆమెను తన రెండు చేతుల్లోకి ఎత్తుకుని ఈ అవతల వైపు నుంచి అవతల వైపుకి దింపేసి ముందుకు వెళ్ళిపోతున్నారు ఇద్దరు. ఇక్కడ ఈ పని చేసిన గంటకి వాళ్ళ మొనాస్టరీకి చేరుకున్నారు. గంట అయింది నడవడానికి, బురదలో నడిచి మొనాస్టరీకి చేరుకున్నారు. మొనాస్టరీలో ప్రవేశించబోతుంటే ఈ రెండో సాధువు అడుగుతాడు, ఏమయ్య నువ్వు సన్యాసివి కదా, సన్యాసివై ఉండి ఒక యువతిని అలా చేతుల్లోకి ఎత్తుకోవచ్చా అని అడుగుతాడు రెండోవాడు. అడిగితే ఈయనంటాడు, నేను ఆ అమ్మాయిని ఎత్తుకుని అప్పుడే వదిలిపెట్టేశాను, నువ్వు ఈ గంట సేపటి నుంచి ఆ అమ్మాయినే మోస్తూ ఉన్నావన్నమాట అని అడుగుతాడు. అది కాబట్టి అతను ఆ అమ్మాయిని ఎత్తుకుని ఉపకారం చేసేసి మానసికమైన ఏ వికారము లేకుండా అప్పుడే విడిచిపోయాడు దాన్ని. అది ఇంకా అసలు మనసులో లేనేలేదు. ఇతగాడు ఎత్తుకో, ఫిజికల్గా ఎత్తుకోలేదే కానీ మానసికంగా ఎత్తుకునే ఉన్నాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు ఎవడు త్యాగం చేయాల్సింది, ఎవడంటారు ఈయన త్యాగం చేయాల్సిందే, అతను త్యాగం చేయాల్సిన వాడు, ఈ ప్రశ్న వేసిన వాడు త్యాగం చేయాలి. అది ఏన త్యజసి తత్యజ అంటే అది అర్థం. సో మానసికంగా త్యాగం చేయాలి. ఆ త్యాగం చేయకపోతే పొరపాటు. ఓ మహాత్ములు అన్నారు, ఆయన ఉపన్యాసం చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే చాతుర్మాస్యం అని ఉంటుంది, రెండు నెలలు ఎక్కడికి వెళ్లకుండా ఒక చోట ఉంటారు, మంచిది. దాన్ని ప్రారంభం చేసే రోజున ఆయన అంటున్నమాట, నేను విన్నాను. ఆయన ఏమంటున్నారంటే 10 మాసాలు మేము సర్వము త్యాగము చేసి జనుల కోసమే మా జీవితాన్ని ధరపోస్తూ ఉంటాము, కానీ ఈ 2 మాసాలు మాత్రం కేవలము మా కోసం మేము తపస్సు చేసుకుంటూ ఉంటాము అని చెప్పారు ఆయన. ఏం ఇప్పుడు ఇంతకీ త్యాగం చేసినట్ట చేయనట్ట తేలిపోయిందంటే. చాలా సూక్ష్మంగా ఉంటుందండి, మరి శాస్త్రం అంటే చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఏమ త్యజసి తత్యజ, దాన్ని త్యాగం చేయమని చెప్పారు. ఇలా చెప్తుంటే జ్ఞానకర్మ సముచ్చయాన్ని చెప్తున్నట్ట, లేకపోతే కేవల జ్ఞానాన్ని చెప్తున్నట్ట. కాబట్టి సముచ్చయవాదము సుఖరాము పనికిరాదు. తర్వాత సంసారమేవం నిస్సారం. మేవానుందా మేవం అనుందా? మేవం అని ఉండాలి. నేను చెప్తా రాగండి, ఎందుకంటే ఒక్కసారి ఐ విల్ టెల్. సుఖస్మృతి మహ ఏవం సంసారం నిస్సారం దృష్ట్వ అని అంటే టీకాకారుడు కూడా ఏవం అనే పదాన్ని స్వీకరించారు. కాబట్టి ఏవం అని పెట్టుకుంటే మంచిది. దృష్ట్వా సారదిదృక్షయా ప్రవ్రజంత్యకృతో ద్వాహాః పరం వైరాగ్యమాశ్రితాః ఇతి బృహస్పతిః అని బృహస్పతి చెప్పాడు. బృహస్పతి రీతి ఆహేతి శేష, ఇది కూడా మహాభారతంలోదే. మహాభారతంలో ఏదో సంవాదంలో బృహస్పతి అన్నమాట. సో ఏమిటంటే ఆ వాక్యం ఏంటంటే ఏవం సంసారం నిస్సారం దృష్ట్వా. సంసారము సారము లేనిది, దాని పేరు సంసారం. సమ్యక్ సారహ అస్మిన్నతి సంసారహ అలా చెప్పచ్చు. బట్ నిస్సారం, సారము లేనిది నిస్సారం. దీన్ని కబీర్ కూడా చెప్పాడు, ఎక్కడో చెప్పాడు, చాలా బాగా చెప్పాడు. నాకు ఆ హిందీ మాటలు గుర్తులేవు కానీ పోయింది గుర్తులేదు. సో సారములే సంసారము నిస్సారము అని గుర్తించాడు వీడు. బ్రహ్మచారి ఉన్నాడండి, వేదాధ్యయనం పూర్తి చేశాడు. ఇప్పుడు వాడి ముందు 2 మార్గాలు ఉన్నాయి.
ఒకటి ఏమిటంటే వివాహం చేసుకోవాలి. వివాహం దేనికోసం చేసుకోవాలి? రెండు మూడు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, ఒక అందమైన అమ్మాయితో కలిసి కొంత షికారు అది చేసుకోవచ్చు, అది ఒక భోగ ప్రధానమైన ప్రయోజనం. రెండో ప్రయోజనం ఏమిటి? పితృలోక కామహ, సంతానము. అది చాలా మెయిన్ టాపిక్. అది అది మనుషుల్ని మూవ్ చేస్తుంది. మీకు తెలుసా సంగతి? సంతానం కోసం తలగిందులుగా తపస్సు చేస్తారు జనాలు. సంతానం కలిగేస్తే దాని మీద ఇంక ఇష్యూ, పెద్ద ఇష్యూ లేదు. కానీ ఇష్యూస్ వచ్చేస్తే ఇష్యూ లేదు. కానీ ఇష్యూ ఏ కారణం చేతనైనా విత్ హోల్డ్ అయిపోతే మటుకు ఇట్ ఈజ్ ఎ మేజర్ ఇష్యూ. సో వైదిక సంస్కారం అలా ఉంటుంది. సంతానం లేకపోతే అసలు వాడు ఇంక దేనికి అయోగ్యుడు అన్న లెవెల్లో లుక్ డౌన్ కింద ఉంటుంది. దాంతో పాపం చాలా బాధపడిపోతూ ఉంటాం. సో ఎంతో వివేకం వస్తే కానీ ఆ ఫ్రీడమ్ రాదనమాట. కాబట్టి సో హీ వాంట్స్ చిల్డ్రన్. ఒక ఇప్పుడు చుట్టూ చూస్తూ ఉంటాడు, బ్రహ్మచారి ఉంటాడండి, వేదం అంతా చదువుకున్నాడు, పాతికేళ్ళ వయసులో ఉన్నాడు, అతని మనస్సు ఎలా ఉంటుంది? ఒక అన్నమైన అమ్మాయితో కలిసి చోటు వెళ్ళాలని ఉంటుంది కదా. సో భోగ దృష్టి ఉంటుంది. తర్వాత వైదికుడైన కారణంగా సో ఈ దీన్ని ఈ వంశ పరంపర నిలబెట్టాలి అని ఉంటుంది సెకండ్ దృష్టి. తర్వాత కర్మానుష్ఠానం చేసి స్వర్గానికి వెళ్ళాలి అని ఉంటుంది. ఇన్ని ఉంటాయి కాబట్టి ఈ మూడు ఉంటాయి ప్రధానంగా. మనుష్యలోక, పితృలోక, దేవలోక. బృహదారణ్యకంలో విస్తారంగా వస్తాయి ఇవన్నీ. సో ఎనీవే, ఇప్పుడు ఓ బ్రహ్మచారి ఉన్నాడు. వీడు ఎంతటి వివేకానంద స్వామి లాంటి బ్రహ్మచారి, శంకరాచార్య లాంటి బ్రహ్మచారి ఉండున్నాడు. వాడు ఆలోచించాడు. ఏమని ఆలోచించాడు? ఒక యంగ్ లేడీతో కలిసి చోటు మనం పిక్నిక్కి దానికి వెళ్ళడం గురించి ఆలోచించాడు. ఆలోచించి ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ ఫర్ మీ. దాంతో వాడికి ఏం గుణం కనపడలేదు. గుణం కనపడకపోగా పైగా నిస్సారం, దాంట్లో దోషమే కనపడింది. ఏదో ఇంకా వివాహం అని చెప్పేసి ఈ బంధంలో చిక్కుకున్నామంటే మనం దాని నుంచి బయటపడలేకపోతాము అని చెప్పేసి దాంట్లో నిస్సారం, దాంట్లో వాడికి సారమే కనపడలేదు. అలా ఉంటారు. నేను చూస్తూ ఉంటా వెస్ట్లో దే రిఫ్యూజ్ టు మ్యారీ చేసుకోరు. ఎందుకంటే మ్యారేజ్ అని కాగితం, అక్కడ మ్యారేజ్ అంటే అంత కాంట్రాక్ట్ బేసిస్ లాగా ఉంటుంది. మ్యారేజ్ అని డాటెడ్ లైన్ మీద సంతకం పెట్టాడే ఇరుక్కుపోయాడు అన్నమాట. చాలా చాలా ప్రాబ్లం అయిపోతుంది. మార్టిగేజ్ సంతకం పెట్టినట్టు అయిపోతుంది. అంటే మార్టిగేజ్ సంతకం పెట్టినట్లయితే రాబోయే 20 సంవత్సరాలు వీడి జీవితంలో 10% or 20% అక్కడ కట్టేస్తూ ఉండాలి. అలాగే ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ మీద సంతకం పెట్టాడంటే వీడు బతుకున్నంతకాలం సంపాదించిన దాంట్లో 50% అడిపోతూ ఉంటాయి. సో నెల ఎప్పటికి $10,000 సంపాదిస్తాడు, ఏం లాభం? $5,000 ఆవిడ పట్టుకుపోతుంది. అంటే డైవర్స్ సిచ్యువేషన్, ఇట్ ఈస్ వెరీ కామన్. 5,000 ఆవిడ పట్టుకుపోతుంది. 5,000 ఆవిడ పట్టుకుపోయి ఇంకా 5,000లో ప్రభుత్వం వాళ్ళు అంకుల్ శామ్ అంటారు. ప్రభుత్వం వాళ్ళేమో వాళ్ళు 2,000 వాళ్ళు కొట్టుకుపోతారు. వాళ్ళు 10,000 మీద ట్యాక్స్ వేస్తారు. 5,000 మీద వేయడం 2,000 వాళ్ళు కొట్టుకుపోతారు. ఇంకా 3,000 ఉంటుంది. ఈ 3,000లో మీరు ఏమి తినేను, ఏమి అద్దె ఏం కట్టాడు, చాలా కష్టాల్లో ఇదంతా చూస్తాడు. వాడు చూసి పిక్నిక్ అంటాడు, విహారం అంటాడు, ఇదంటాడు, ఇదంటాడు, మ్యారేజ్ని మాత్రం ఉండదు, అదొక్కటి దూరం పెడతాడు. సో ఆమె కూడా అలాగే ఉంటుంది. సో ఈ విధంగా మ్యారేజ్లో గుణం చూసేవాడు ఒకడైతే దోషం చూసేవాడు ఇంకొకటి ఉంటాడు. నిస్సారం వీడు మరి విరాగి, పరం వైరాగ్యమాశ్రిత ఉంది కదా వీడికి. సుతరాము ఆ మ్యారేజ్ ఆఫర్ చేసేటువంటి అందమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో దేనియందు వీడికి రుచి లేదు, నిస్సారం. ఇంకా స్వర్గం మిగిలింది. యజ్ఞం చేసి, వాజపేయ యాగం చేసి స్వర్గానికి వెళ్ళడం, అగ్నిష్టోమం చేసి స్వర్గానికి వెళ్ళడం. ఓకే, స్వర్గానికి వెళ్ళాం, అక్కడ ఏం చేస్తాం? అక్కడ ఇదే మహాభాగ్యం కదా, మళ్ళా కొత్త ఉంది. కొంచెం ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళినట్టు స్వర్గానికి వెళ్ళడం. కాబట్టి యూ గెయిన్ సంథింగ్ అండ్ యూ లూజ్ సంథింగ్ ఎల్స్. అది కూడా అబ్సల్యూట్ గెయిన్ ఏం కాదు. మళ్ళీ పుణ్యం అయిపోయిన వెంటనే వాపస్ వచ్చేస్తామని ఫైన్ ప్రింట్ కనపడుతూనే ఉంది. ఇంతకీ పోనీ వాపస్ వస్తాము రాము, అది ఎలా చెప్పకండి. అది ఎలాగో ఉంది, ఆ దోషం ఎలాగో ఉంది. స్వర్గంలో ఏమిటి చేస్తాము? స్వర్గానికి వెళ్ళారండి, ఏం చేస్తారు అక్కడ? స్వర్గంలో ఏం చేస్తారు? వైకుంఠవర్ణం ఉందో చోట ఒక ఆయన చెప్పారు, ఒక ద్వైతాచార్యుడికి చెప్తుంటే విన్నాను.
ఆయన మహానందంగా చెప్పేస్తున్నారు ఆ వైకుంఠ వర్ణం. ఎలా చెప్తున్నారంటే వైకుంఠానికి వెళ్తారు వీళ్ళు. నేను నిజంగా చెప్తున్నా, ఐఎమ్ కోటింగ్ వెర్బేటిమ్, ప్లీజ్ బిలీవ్ మీ. వైకుంఠానికి వెళ్తారు, వైకుంఠానికి ఈయన భార్యతో సహా వెళ్తారు. అంటే అక్కడ కూడా బలాధీనత తప్పలేదు. ఎందుకంటే సో తిరుపతి యాత్రకు వెళ్ళినప్పుడు భార్యతో సహా వెళ్తే ఆవిడతో రెండు మిత్రులు ఒకటి కేసు పెడుతుంది, సమయానికి భోజనం చేయొచ్చు, దేవుని దర్శనం చేయొచ్చు, అన్ని విధాల సేవాది ఉంటుంది, బాగుంటుంది అన్నట్టుగా వైకుంఠానికి భార్యతో సహా వెళ్తారట. ఓకే, భార్యతో సహానే వెళ్ళాడండి. వెళ్ళి ఏం చేస్తాడు, వైకుంఠంలో బీచ్ ఉంటుంది అంటాడు. చూడండి లక్ష్యం, ఎందుకంటే క్షీర సముద్రం ఉంటుందిగా, క్షీర సముద్రపు బీచ్. ఈ బీచ్ అని ఎప్పుడైతే అన్నాడో నాకు అప్పుడు వెంటనే నాకు ఏమనిపించిందంటే అమెరికాయే గుర్తొచ్చింది. ఈ వెస్టర్న్ పీపుల్కి వాళ్ళకి బీచ్ అంటే దే గెట్ ఎక్సైటెడ్ ఇమీడియట్లీ. బీచ్ ఈజ్ సంథింగ్ సపోజ్ టు బి హెవెన్ అనమాట వాళ్ళకి. ఏమిటో అదో పిచ్చి. బీచ్కి వెళ్ళి ఏం చేస్తారంటే చేసేది ఏముండదు, ఏమీ చేయకపోవడమే దాని సంభవం ఏమో మొత్తానికి. బీచ్ అంటే వాళ్ళు చెవి కోసేసుకుంటారు, బీచ్ అనగానే చెవి కోసుకుంటారు. సో నేను ఈ వర్ణం చూసి నాకు వాళ్ళే గుర్తుకొచ్చారు. మళ్ళీ ఇదే మోడల్లో నడుస్తుంది ఇదే. అది కూడా ఎటువంటి బీచ్? క్షీర సముద్రము యొక్క బీచ్. అంటే అలలు, పాల అలలు వస్తూ ఉంటాయి ఆ బీచ్ మీదలో కూర్చుంటారు ఈ భార్యాభర్త. ఇంకా ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. ఇది వర్ణం. అంటే ఇప్పుడు మన ఫ్లారిడా బీచ్ వర్ణించినట్టే అయింది. వీళ్ళు కూడా బీచ్ ఏమంటారంటే వైట్ శాండ్ బీచ్ అని వర్ణిస్తారు వీళ్ళు కూడా. అది శాండ్ కూడా బ్రౌన్ కలర్లో ఉంటే శోభ లేదు, వైట్గా ఉంటేనే శోభ. సో అదే అయింది ఆఖరికి. పాల సముద్రపు బీచ్ అంటే మళ్ళీ అక్కడికే వచ్చింది కథ. అక్కడ ఉంటారు. ఓకే, అక్కడ ఉండి ఏం చేస్తారు? అంతా సుఖమే కానీ దుఃఖం ఉండదు. వాళ్ళు విష్ణువు ఏ లోకంలో ఉన్నారో అదే లోకంలో ఉన్నారు. ఇలా మొదలుపెట్టాడు. అదంతా విన్న తర్వాత నాకేమనిపించిందంటే ఓన్లే వైకుంఠానికి వెళ్ళకపోయినా నష్టం లేదనిపించింది. ఒకటి వెళ్ళాలనిపిస్తుంది. అది విన్న వాళ్ళందరూ సభలో చెప్పారు ఆయన, నేను కూడా ఉన్నాను సభలో. వాళ్ళందరూ అలాగ అప్పా అని మహానందపడ్డారు. మరి వాళ్ళపై ఎవరైనా నాలాగా ఆలోచించిన వాడు ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ నేను స్టేజ్ మీద కూర్చుని ఉన్నా. నాకు అనిపించింది ఇదే వైకుంఠం అయితే పెద్ద అంత అమెరికా వెళ్ళిన దానికంటే పెద్ద తేడా ఏం లేదులే, పర్వాలేదులే అనుకో. మనం వైకుంఠం ఓ రకంగా వెళ్ళినట్టే అని అనిపించింది. కాబట్టి దాంట్లో సారం అనిపించలేదు, నిస్సారం. పరాధీనత అయిపోయింది కదండి. మనకి ఆనందాన్ని ఇచ్చేది ఏదో బాహ్యమునందు ఉంది, దాన్ని పట్టుకుంటేనే మనకు ఆనందం. ఇప్పుడే మీరు చదువుతున్నారు శ్లోకం, నకశ్చిద్ అర్థం వ్యపాశ్రయ. బాహ్యం మీద ఆధారపడి ఉంటే అది పరాధీనతే, కానీ దాంట్లో స్వాధీనత ఎక్కడున్నది? అనే పరం వైరాగ్యం ఆశ్రిత. అంతటి లోతైన వైరాగ్యం వీడికి వివాహానికి ముందు కలిగింది. ఇప్పుడు వాడిని పెళ్లి చేసుకోని బలవంతం చేసి జ్ఞానకర్మ సముచ్చయం అంటే పెళ్లి చేసు, కర్మ అంటే పెళ్లి చేసుకోవాలి. జ్ఞానకర్మ సముచ్చయం అని పేరు పెట్టి వాడిని పెళ్లి చేసుకోవని శాస్త్రం కనుక వాడిని నెత్తి మీద బలవంతంగా రుద్దితే అది శాస్త్రం వాడికి ఉపకారం చేసినట్ట, అపకారం చేసినట్ట. కాబట్టి శాస్త్రాన్ని చూసేప్పుడు మీరు రెండు రకాలుగా చూడాలి. శాస్త్రము అంటే అది కఠోరమైన దండనని విధించేటువంటి ఒక అన్ఫర్గివింగ్ సెట్ ఆఫ్ లాస్ అన్నట్టుగా చూడకూడదు శాస్త్రం. అలా ఉండదు. మనం అలా ఆలోచిస్తే చాలా తప్పు. మన వాళ్ళు కొంత అలా ఆలోచన చేసి తప్పు చేశారని అనిపిస్తుంది నాకు. శాస్త్రము అంటే లాస్ ఉంటాయి, కొంత కొంచెమైనా బెసిగితే ఖబర్దార్ నీకు తల తెగిపోతుంది అన్నట్టుగా. అది కాదు శాస్త్రం అంటే. శాస్త్రం అంటే కృపతో ఉంటుంది, దయ. మీరు తప్పు చేసి తప్పు నుంచి బయటపడండి, భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడు అంటూ అలాగ దయాగుణ ప్రధానంగా శాస్త్రాన్ని మీరు ముందుకు తోస్తే జనాలు దాన్ని ఆనందంగా స్వీకరిస్తారు. కానీ ఇదిగో తల తెగిపడిపోతుంది అన్నట్టుగా మొదలు పెడితే భయపడిపోతారు. దానివల్ల ఆ అంతరంగ వికాసం కలగదు. కాబట్టి బ్రహ్మచారి నేను వివాహం చేసుకోను అంటే నువ్వు పతితుడు అయిపోతావు. మన వాళ్ళు ఇలా మొదలు పెడతారు. నీకు పెద్ద వయసు వచ్చిన తర్వాత సేవ ఎవరు చేస్తాడు అంటారు. ఏమో ఎవరు చేస్తాడో, వివాహం అయిన వాళ్ళందరికీ ఎవరు చేస్తారో నిర్ధారణ అయిపోతున్నా అని ఎల్ఐసి పాలసీలు అంటే ఏమన్నా యూ కెనాట్ సే. ఏమో ఎవరు చేస్తారో ఎవరు చెప్పగలరు? హౌ కెన్ యూ డిసైడ్ వన్ వే ఆర్ ది అదర్? వివాహం చేసేసుకుంటే సెటిల్ అయిపోతుంది ఇష్యూ. అలా చెప్పలేం. యూనివర్స్ వచ్చే యూనివర్స్ రూల్ ఏమీ లేదు. అదో తర్వాత పుణ్యం చేసుకుని స్వర్గం వాళ్ళు నీకు చచ్చిపోతే తీర్థం ఇచ్చేవాడు ఎవడో ఉండడు, తల కొడుగు పెట్టేవాడు ఎవడో ఉండడు. ఎందుకు తల కొడుగు ఎందుకు పెట్టాలి? ఎవడో వాళ్ళు పెడతారు. నీకేమో పితృలోకానికి వెళ్ళాలి. పితృలోకానికి ఎందుకు వెళ్ళాలి?
వై షుడ్ ఐ గో, ఐ డోంట్ నీడ్ టు గో, అవసరం నాకు లేదు, ఆత్మలోకాన్ని కోరుకేవాడు అని అంతటి వైరాగ్యం ఉన్నవాడు. పరం వైరాగ్యం ఆశ్రిత, వాడిని వివాహం చేసుకో, కర్మలు చేయి అని పుష్ చేయటంలో లాజిక్ ఏమీ లేదు. అంచేతనే శాస్త్రం ఏం చెప్పిందంటే అకృతో ద్వాహాహ, అంతటి వైరాగ్యం ఉన్నవాడు పెళ్లి చేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే వీడు పెళ్లి చేసుకుంటాడు, ఆ అమ్మాయికేమో వైరాగ్యం ఉండదు అనుకోండి సపోజ్, వీడేమో వైరాగ్యం అంటాడు, అది పొసగదు. అమ్మాయికి ఏదో కొంత సుఖంగా ఏదో సినిమాలని పిక్నిక్లని ఉంటుంది, వీడేమో వేదాధ్యయనం అనో ఏదో అంటాడు, అది ఉపనిషత్తులు ఉన్నా అది వర్కౌట్ కాదు. అంతకంటే వీడు వివాహం చేసుకోకపోవడమే మంచిది. అకృతో ద్వాహాహ ప్రవ్రజంతి అని వాక్యం ఉన్నది. ఈ వాక్యానికి అక్కడ శంకరులు కోర్టు చేయటంలో తాత్పర్యం ఏంటంటే జ్ఞానకర్మ సముచ్చయము తప్పనిసరి అని చెప్పడానికి వీల్లేదు అని చెప్తున్నారు. దీంట్లో కర్మ సముచ్చయం ఎక్కడుంది? కర్మ పరిత్యాగమే ఉన్నది, మోక్షాన్ని చెప్తున్నారు. సో సారదిదృక్షయ, సారాన్ని సాక్షాత్కరించుకోవడం కొరకు. సారము అంటే అర్థం ఏంటో తెలుసునండి, ఆత్మ అనర్థం. సారస్య ఆత్మన దిదృక్షయ, ఎందుకంటే సర్వ అనుభవముల యొక్క సారము ఆత్మయే. మీరు చూడండి, మీరు సినిమాకి వెళ్ళారనుకోండి, మంచి సినిమా చూశారు, చూస్తే ఎంజాయ్మెంట్ కలిగింది, ఆ సుఖానుభవం అనుభూతి కలిగింది కదా, ఆ అనుభవాన్ని మీరు విశ్లేషిస్తే ఆ అనుభవము యొక్క సారం ఏమిటండి? నేను అంతే కదండి, నేను ఉండబట్టి నేను, ఆ నేనన్నది ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వ చైతన్యం, చైతన్యం నేనైంది మనస్సులో ప్రతిఫలించి, నేను మనస్సు అయింది, మనస్సు జ్ఞానేంద్రియమైంది, జ్ఞానేంద్రియము జ్ఞానరూపాన్ని పొందింది. సినిమా ఉంటే చాలదు, సినిమా జ్ఞానం కలగాలి, రూప జ్ఞానం కలగాలి, జ్ఞానేంద్రియమే జ్ఞాన రూపాన్ని పొందింది, అప్పుడు అది అనుభవం అయింది. ఆ అనుభవంలో సుఖానుభూతి కలిగింది, సుఖభావన కలిగింది. ఈ సుఖానుభూతికి, ఈ జ్ఞానేంద్రియములు మనస్సు వీటి యొక్క ఫంక్షన్కి, నేను అనే అనుభవమునకు మూలంలో ఏముందండి? సారం ఆత్మే కదండి. దాన్ని తెలుసుకోవడం మానేసి బాహ్యమునందు ఏదో ఉందని భ్రమపడేవాడు ఎలాగూ భ్రమపడతాడు. అటువంటి సర్వ అనుభవాలకి ఇప్పుడు స్వర్గానికి వెళ్ళాడు అనుకోండి, ఆత్మ చైతన్య అధిష్టానం నుండే వీడికి సుఖానుభవం కలుగుతుంది అక్కడైనా. కాబట్టి సర్వ అనుభవములకి సారము ఆత్మయే. అనుభవం వచ్చిపోతుంది, ఆత్మ పోదు, అలాగే ఉంటుంది, దాని మీద ఇంకో అనుభవం ప్రకటమవుతుంది. ఇంకో అనుభవం ప్రకటం కాని స్థితిలో కూడా అలాగ నిరానుభవంగా మిగిలే ఉంటుంది. బంగారం అండి ఆత్మ అంటే. నెక్లెస్ చెరిపించేసి గాజులు చేయించారు, గాజులు చెరిపించి వడ్డాణం చేయించారు, ఏది చేయించినా చెరిగిపోనిది బంగారం అండి, అది సారం అది. ఆత్మ అంటే బంగారం అది. సో అది సారము, ఆ సారాన్ని తెలుసుకోవాలి. పితృలోకాన్ని స్వర్గలోకాన్ని ఏమిటి తెలుసుకునేది? సారభూతమైన ఆత్మను తెలుసుకోవాలి. తెలుసుకోవడము అంటే సాక్షాత్కరించుకునుట, అంటే ఆత్మరూపుడై ఉండుట, అది వీళ్ళ యొక్క ఆకాంక్ష. సారదిదృక్షయ, ఎంతో పెద్ద పర్వతవంతటి మహాత్ములు, అంటే ఆ స్థాయి బాగా బలంగా ఉన్నారని కాదు, పెద్ద పెద్ద మహాత్ములు ఇటువంటి లక్షణాన్ని, ఈ శ్లోకంలో చెప్పిన లక్షణాన్ని వాళ్ళు జీవితంలో చాలా చిన్న వయస్సులో అనుభవానికి తెచ్చుకున్నారు. సరిగ్గా ఈ శ్లోకమే దృష్టాంతం. శంకరులు, వివేకానంద స్వామి ఆధునిక కాలంలో, రామకృష్ణ పరమహంస వివాహం అయిన తర్వాత ఆయనకి ఇది సాక్షాత్కారమైంది. ఈ శ్లోకంలో చెప్పిన అనుభవం ఆయనకు వివాహం అయిన తర్వాత అయింది. దాంతో ఆయన ఆయన అలాగే జ్ఞానిగా ఉండిపోయాడు, ఆవిడ కూడా జ్ఞానిగా బతికేసింది ఆయనతో పాటుగా. సో స్వామి రామతీర్థ, ఆయన కూడా వివాహం అయిన తర్వాత సన్యాసించిన మహాత్ముడు. ఆయన వివాహం చేసుకుని సంతానం కలిగిన తర్వాత ఆయన సన్యాసం తీసుకున్నారు. బతికింది 39 ఏళ్ళు. 39 ఏళ్లలో బ్రహ్మచర్యం, వివాహం, సంతానం, సన్యాసం, జ్ఞానం, మోక్షం అన్నీ వెళ్ళిపోయాయి. ఎంతంత మహాత్ములండి. అలాగే ఆధునిక కాలంలో చెప్పాలంటే స్వామి అఖండానందజీ మహారాజ్ మళ్ళీ అలాంటి వారు, బ్రహ్మానుభూతి పుస్తకానికి మూలకర్త ఆయన. ఆయన కూడా అటువంటి వారు. కాబట్టి అంతటి వైరాగ్య నిష్ట కలిగిన మహాత్ములు, వారు బ్రహ్మచర్య స్థితిలో ఉంటే వాళ్ళకి జ్ఞానకర్మ సముచ్చయాన్ని మోక్షహ అని చెప్పి కర్మ కూడా దానికి ముడిపెడితే, వాడు వివాహం చేసుకోమని తేల్చినట్లయితే అంత తప్పదే కానీ మరొకట్లేదు.
ఇది సరికాదు. కాబట్టి ఈ విధంగా ప్రవ్రజంతి అకృతోద్వ అని ఏదో సలహా ఇస్తున్నారని మీరు అనుకోద్దు. సలహా కాదు, అక్కడ పాయింట్ ఏంటంటే జ్ఞానకర్మ సముచ్చయము తప్పు, జ్ఞానము స్వతంత్రంగా మోక్షాన్ని ఇస్తుంది. కర్మణాబధ్యతే జంతు విద్యయా చ విముచ్యతే తస్మాత్ కర్మణ కుర్వంతి యతయః పారదర్శినః ఇతి సుఖానుశాసనం. ఈ శ్లోకాన్ని ఏం చేస్తారు దీన్ని? ఇది సుఖానుశాసనం. శాంతి పర్వంలో ఉంది, మహాభారతం శాంతి పర్వంలో సుఖ మహర్షి చెప్పాడు. చూడండి ఆ శ్లోకాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు ఈ కర్మ వాళ్ళు, ఏం చేస్తారు ఆ శ్లోకాన్ని? కర్మణా బధ్యతే జంతు జాయతే ఇది జంతు. వీడి ముందు జంతువు అవ్వాలి, జంతువు అని వాడతారు. జంతువు అంటే పశువులు పక్షులని కాదు, మనిషి అని అర్థం. అదేంటి మనిషిని పట్టుకుని జంతువు అంటున్నారు? జాయతే ఇది జంతు. అదే మేము మాకు పుట్టుక లేదంటే అయితే నువ్వు జంతువు కాదు. బస్ దట్స్ ఆల్, ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. జాయతే ఇది జంతు. సో వీడు జన్మని పొందాడు, నేను పుట్టాను అంటాడు. పుట్టాడు కాబట్టే కదా వీడికి డేట్ ఆఫ్ బర్త్ ఉండబట్టే కదా ఇంకొక డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వ్యక్తి వీడికి జీవిత సహభాగిని అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్ లేని వాడికి ఒక మహర్షి, ఇప్పుడు రమణ మహర్షి లాంటి వాడికి జీవిత సహభాగిని అలాంటి వాళ్ళే ఉండరు. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి ముందు వీడికి, ఓ సర్టిఫికెట్ కూడా ఉండరు పైగా. సో వీడు కర్మానుష్ఠానం చేస్తాడు. కర్మణ బధ్యతే జంతు, కర్మ బంధిస్తుంది. అదేమిటి, కర్మ పుణ్యఫలాన్ని ఇస్తుంది కదా అంటే పుణ్యఫలం కూడా బంధిస్తుంది. బంగారు సంఖ్యల పుణ్యఫలం, హిరణ్య శృంఖలం, పాపఫలము ఇనుప సంఖ్యల, మొత్తానికి సంఖ్యలే, ఏదైనా సంఖ్యల. కర్మణా బధ్యతే జంతు. విద్యయాచ విముచ్యతే, జ్ఞానాన్ని, విద్య అంటే జ్ఞానం, జ్ఞానాన్ని సంపాదించాడు అనుకోండి, అంటే నేను పుట్టలేదు, నాకు పుట్టుక లేదు అని వీడు తెలుసుకుంటాడు. ఇప్పుడు జంతువు కాకుండా అయిపోతాడు, మోక్షాన్ని పొందుతాడు. విద్య యాచి విముచ్యతే, ఇది లా. కర్మణా బధ్యతే జంతు విద్యయాచ విముచ్యతే, దిస్ ఈజ్ ది లా. తస్మాత్ కర్మ నకుర్వంతి యతయ పారదర్శిన, తస్మాత్ అందువలన పారదర్శిన. పార అంటే తత్వము, సంసారానికి పారము తత్వము, సత్యము, ఆత్మతత్వము లేక సత్య వస్తువు, దానిని తెలుసుకున్నాం. చూడడం అంటే తెలుసుకోవటం. పారదర్శిన వాళ్ళు, అటువంటి మహాత్ములు, ఆత్మజ్ఞాననిష్ట కలిగిన మహాత్ములు కర్మన కురువ యతయ యతనశీలాహ. ఒకవేళ ఆత్మజ్ఞానము దృఢంగా లేకపోతే దానిని దృఢం చేసుకునేటువంటి ప్రయత్నంలో కూడా ఉంటారు. అటువంటి సాధనలో జ్ఞాననిష్టని సాధన చేస్తూ ఉంటారు. అటువంటి యతులు కర్మన కురువంటి కర్మం చేయరు. కర్మ చేస్తూ కూర్చుంటారండి సన్యాసులు. క్వశ్చన్ లేదంటే శ్రవణమనన నిధిధ్యాసనములు మౌనము అంటే అంతేగాని, ఇంకా అక్కడి నుంచి అగ్నిహోత్రం పెట్టి కర్మలు చేస్తూ కూర్చుంటే గృహస్థులు చేయాల్సిన కర్మలు, గృహస్థులు చేయనే చేయట్లేదు. గృహస్థులు భోగపరాయణులుగా జీవిస్తున్నారు. సన్యాసులు కర్మలు చేస్తున్నారంటే ఈ యాగం చేశారు, ఆ యాగం చేశారంటే సన్యాసులు చేస్తున్నారు యాగాలు. అది సన్యాసులు చేయాలి. యాగాన్ని చేస్తున్నప్పుడు ఊరంతా ప్రకటించాల్సిన అవసరమూ లేదు, బ్యానర్లు కట్టాల్సిన అవసరం అంతకంట లేదు, సన్యాసులు చేయాల్సిన సందర్భము లేదు. గృహస్థు చేసుకుంటాడు, ఋత్వికుల్ని పోగేసుకుని గృహస్థు చేసుకుంటాడు. అలా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడేమో గృహస్థులేమో భోగపరాయణులు, ధనపరాయణులు అయిపోయినారు. చందా ఇస్తారు కావాలంటే, ఎవరైనా యాగం చేస్తుంటారు. చందా ఎందుకు ఇవ్వడం? మీరు యాగం చేయండి, చందా నేను సత్యనార్థం చేస్తాను, మీరందరూ చందా ఇస్తారా? అదే పద్ధతి. మీరు సత్యనార్థం చేసుకుని నాకు కూడా తిరిగి భోజనం పెడితే నేను భోజనం చేస్తాను, భిక్ష చేసి ఆశీర్వచనం చేస్తాను. అది పద్ధతి కానీ నేను సామూహిక సత్యనారాయణ పేరెట్ నేను చేస్తాను, మీరు చందాలు ఇస్తారు. వాట్ ఈస్ దిస్? అది శాస్త్రం కాదు. కాబట్టి తస్మాత్ కర్మన కురువంతి యతయ పారదర్శిన ఇది సుఖానుశాసనం అని సుఖమహర్షి ఆ జ్ఞాన మార్గాన్ని గురించి అనుశాసనం, అనుశాసనం అంటే ఉపదేశం చేస్తూ, అనుశాసనం అంటే ఉపదేశం, ఏతదనుశాసనం. సో ఉపదేశం చేస్తూ అలా చెప్పాడు. అలా చెప్తే నువ్వేమో జ్ఞానకర్మ సముచ్చయం ఉండి తీరాలి, జ్ఞానం కర్మలేందే ఉండదు అని. వాట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఇట్ ఈస్? చాలా తప్పదు. ఇహాపిచ సర్వకర్మాణి మనసా
కన్యస్య అస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహీ నైవ కుర్వన్న కారయన్. అది శ్లోకం, మొత్తం శ్లోకం అంతా చెప్పాను మీకు. ఇది వెళ్ళింది ఈ శ్లోకం, వెళ్ళిపోయింది ఈ శ్లోకం. దీని మీద పెద్ద చర్చ కూడా చేశాం మనం రెండో అధ్యాయంలో. సో ఆ శ్లోకం ఎందుకంటే ఇహాపి అంటే గీతలో కూడా సర్వకర్మాని మనసా సన్యస్య, సర్వకర్మ సన్యాసం మనసానే. అంటే కర్మ చేస్తున్నాడంటే మనస్సుతో కర్మ చేస్తాడండి. ఎన్ మనసా మనుతే తత్ కర్మణా కరోతి, ఎన్ మనసా మనుతే తద్వాచా వదతి. ఇప్పుడు మీరు మనస్సంకల్పంలోందే కర్మ ఉండదండి. ఆఖరికి మీరు నిద్రపోతున్నప్పుడు దోమ పుట్టిందనుకోండి, చెయ్యి వెళ్ళి ఆ దోమ మీద ఇలా అంటుంది, దోమ ఎగిరిపోతుంది, లేకపోతే ఇలా గోక్కోవడం ఏదో జరుగుతుంది. ఆ కర్మ ఉంది కదా, ఆ కర్మ వెనుక ఇన్వాలంటరీ మైండ్ ఉంది. అక్కడ మైండ్ ఉండాలి, మైండ్ లేకపోతే కర్మ ఉండదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే మైండ్ ఉండి మాట్లాడుతున్నారా, వైట్లెస్గా మాట్లాడుతున్నారా, మీరే మనవి చేయండి. కాబట్టి మీరు మా అడుగు వేస్తారు, అడుగు వేశారంటే మనస్సు ఉంటుందండి అక్కడ, మనస్సులేదే అడుగు వేయలేరు. కాబట్టి కర్మని చేసేది మనస్సుతో, మనస్సు కర్మను అనుష్ఠిస్తుంది. ఇంద్రియాలు ఉపకరణాలు, ఇంద్రియం ఉపకరణమే. కారు నడుపుతున్నారంటే కారు నడిచేస్తుందా, మీరు కారు నడుపుతున్నారా, మీరే కారు నడుపుతారు, కారు నడిచేయగలగా. అదేవిధంగా కాళ్ళు నడిచేయం, మనస్సు కాళ్ళని నడుపుతుంది. కాబట్టి కర్మని మనస్సుతో అనుష్ఠిస్తారు, ప్రారంభం అలా ఉంటుంది. పై వాళ్ళకి మనస్సుతో అనుష్ఠించినట్టుగా కనపడదు, స్థూలంగా చేతులతోటి చేస్తున్నట్టుగా కనపడుతుంది. మనస్సుతో చేస్తారు కర్మని, చేసేవాడు కూడా ఆ సత్యాన్ని గమనించాలి. సో మనస్సుతో చేసేటువంటిది కనుక కర్మ, త్యాగం కూడా మనస్సుతోటే చేయాలి. చిత్తత్యాగమేవ సంసార త్యాగ, అదొక లా. కాబట్టి మనసా సర్వకర్మాని సన్యస్య, కర్మ సన్యాసం చేసే పద్ధతి ఒకటి ఉంది. కర్మలో రెండు అంశాలు ఉంటాయి, ఇదంతా నేను చెప్పాను, అయినా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. సో రెండు అంశాలు ఉంటాయి, ఆ రెండు అంశాలని విడిచిపెట్టేస్తే కర్మను విడిచిపెట్టేస్తాడు. సో అది దాని పద్ధతి. ఇప్పుడు రెండు భాగాలు ఉన్నదాన్ని విడిచిపెట్టాలంటే రెండింటిని విడిచిపెట్టేస్తే రెండు భాగాలని విడిచిపెట్టినట్టు అవుతుంది. నాకు దృష్టాంతం గుర్తు రాలేదు. సో దాన్ని విడిచిపెట్టు అంటే దాంట్లో రెండు ఉన్నప్పుడు మొదటిది విడిచిపెట్టేసి రెండోది విడిచిపెట్టేయాలి, ఆ వరుసలో విడిచిపెట్టేయాలి. రెండు ఒకేసారి అంటూ ఉండదు, ఎప్పుడు కూడా ఒకేసారి ఉన్నట్టు కనపడ్డా, దేర్ ఈజ్ ఆల్వేజ్ ఏ స్మాల్ గ్యాప్ ఇన్ బిట్వీన్. సో కర్మ విషయంలో గ్యాప్ ప్రకారం చెప్తారు. ఎలా చెప్తారు, కర్మలో రెండు అంశాలు ఉంటాయి, కర్తృత్వము భోక్తృత్వము, రెండు అంశాలు ఉంటాయి. కర్మ లక్షణం అది. ఆ రెండింటినీ విడిచిపెట్టేస్తే మీరు కర్మను విడిచిపెట్టేసినట్టే. ఫిజికల్గా కర్మ జరుగుతున్నా మానసికంగా కర్మని విడిచిపెట్టేసినట్టే. ఆహలు విడిచిపెట్టాల్సిన పద్ధతి అదే. ఓకే, ఎలా మొదలు పెట్టమంటారు, ముందు కర్తృత్వంతో మొదలు పెట్టకూడదు, ముందు భోక్తృత్వంతో మొదలు పెట్టాలి. సో భోక్తృత్వ రహితంగా కర్మను చేయాలి, దాని పేరే కర్మయోగం. ఎప్పుడైతే భోక్తృత్వం లేకుండా కర్మను చేశారో కర్తృత్వం కూడా పోతుంది అవుతుంది, అయిపోయిందంటే. బ్రహ్మణ్యాధాయ కర్మాన్ని సంగంచత్వా కరోతియ లిప్యతే నసపాపేన పద్మపత్రం ఇవాంభస. సో సంగంచత్వ ఫలాసంగమును విడిచిపెట్టేస్తాడు, ఇంకా కర్తృత్వం ఉంటుంది. బ్రహ్మణ్యాధాయ కర్మాన్ని, కర్మానుష్ఠానం జరిగేది కర్తృత్వం, మనం కర్త కాదు. నేను గుండె కొట్టుకోవటానికి నువ్వు కర్త అయినప్పుడు, రక్త ప్రసారానికి నువ్వు కర్త అయినప్పుడు, చిన్న అన్నం అరగటానికి నువ్వు కర్త అయినప్పుడు, వేడి ఎక్కువగా ఉన్నప్పుడు చెమట పచ్చటానికి నువ్వు కర్త అయితే అప్పుడు మిగతా కర్మలకు కూడా నువ్వు కర్త అవుతావు. అంతే కదా, వీటికి కర్త కాదు కాబట్టి దేనికి నువ్వు కర్త కాదు. మరి ఇంకా కర్త అన్నట్టు అనిపిస్తూనే, అదే దాంట్లో ఉన్న రహస్యం. బుద్ధిలో అజ్ఞానం చేత అలా తోస్తుందంటే, కాబట్టి బుద్ధిలో ఉండే అజ్ఞానాన్ని తొలగించేస్తే కర్మ జరుగుతోందే కానీ కర్త నేను కాదు అని తెలిసిపోతుంది. అదే బ్రహ్మణ్యాధాయ కర్మ, కర్తృత్వాన్ని విడిచిపెట్టేస్తే అయిపోయిందంటే కర్మచారం చేసేసాడు. కర్మ చేస్తున్నట్టుగా కనపడుతుంది కానీ కర్మ ఉండదు. ఫ్రీడమ్ అండి, నేను కర్మ చేస్తున్నాను అంటే అది ఫ్రీడమే ఉందండి. నేను బత్తాము వస్తున్నాను అన్నట్టు ఉన్నది, దాంట్లో ఫ్రీడమ్ లేదు. నాకు కర్మఫలమునందు తృష్ణ లేదు,
కర్మను చేస్తున్నాననే అహంకారం లేదు. అబ్బా ఎంత ఫ్రీడమ్ అయిపోయింది చూడండి. అది సర్వకర్మాణి మనసా సన్యస్య. అలా ఎవడైతే సన్యాసం చేస్తాడో వాడు వశీ, వాడు సర్వమును జయించినవాడు, వాడు విజేత, విక్టర్, విక్టోరియస్. సుఖం ఆస్తే, అన్ని విడిచిపెట్టేస్తే ఇంకేం చేస్తాడు, ఏం చేస్తాడు ఏమిటంటే సుఖంగా ఉంటాడు. అన్ని విడిచిపెట్టేస్తే సుఖంగా ఉంటాడు, అన్నీ పట్టుకుంటే మోస్తూ ఉంటాడు. కాబట్టి సుఖం ఆస్తే ఎక్కడ ఉంటాడు? ఈ దేహత్యాగం అయ్యే వరకు దేహాన్ని పట్టుకుని ఉన్నట్టుగా కనపడుతుంది. నవద్వారే పురే దేహే దేహి, దేహంలో ఉంటున్నా దేహం కాకుండా దేహిగా ఉంటాడు. మరి ఏం చేస్తాడు? ఏమీ చేయడు. నైవ కొరువాలి కొని చేయకుండా కూర్చుని చేయిస్తూ ఉంటారు కొంతమంది, అలా కూర్చుంటారు. బొజ్జ పాను రెండు ఉంటాయి, పాన్ నవ్వుతూ ఉంటాడు, పెద్ద బొజ్జ ఉంటుంది, ఇలా కూర్చుని ఉంటాడు. ఇసుకోవటం ఏ మహాశయకర్లకే అంటూ ఉంటాడు. వీడు అలా చేస్తూ ఉంటాడా పోలే అంటే లో అది కూడా కర్తృత్వ హేతుకర్తృత్వం. నైవ కుర్వన్ నా కాటయ, చెయ్యడు చేయించు. ఇప్పుడు ఈ రిటైర్డ్ పీపుల్లో ప్రాబ్లం ఇదే వస్తుంది, వాళ్ళు కుర్వన్ 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 నవ్వు కారయం 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 అక్కడ దెబ్బలాడి వస్తుంది, అసలు అక్కడే పేచి వస్తుంది. నేను కుర్వన్ నిన్నటి వరకు నేను పనిచేశాను, ఇప్పుడు చేయిస్తాను, మీరందరూ చేయండి అంటాడు. మేం చేస్తున్నాం మేం చేసుకుంటాం, మీరు ఇలా పక్కన ఉండండి అని వాళ్ళు అంటారు. అప్పుడు ఇంక కొంపలో ఉండడం అనవసరం, ఏ వృద్ధాశ్రమానికైనా వెళ్ళిపోతే మంచిదని అది ముందే తెలుసుకోవాలి. కాబట్టి నైవ కుర్వన్ నా కారయన్ అని ఆ విధంగా ఈ ఇక్కడ కూడా కర్తృత్వ పరిత్యాగాన్ని కర్మ త్యాగాన్ని చెప్తుంటే కర్మ లేదే మోక్షం లేదు. జ్ఞానం కూడా ఉండాలి, జ్ఞానం కూడా మాకేమీ వ్యతిరేకం కాదు, కానీ కర్మ ఉండి తీరాలి అనే లాజిక్ ఉందే, ఆర్గ్యుమెంట్ తప్పది. మోక్షస్య చ అకార్యత్వాత్ ముముక్షోహో కర్మానర్థక్యం. ఇప్పుడు కర్మ చేయాలా మానేయాలా అని అడిగారు అనుకోండి, నీకేం కావాలో చెప్పు, ఆ తర్వాత మాట నేను చెప్తా. వాట్ ఈజ్ ఇట్ దట్ యు వాంట్ అది చెప్పండి మీరు ముందు. సో నాకు ఇలాంటి సిచ్యువేషన్స్ నాకు అక్కడ అమెరికాలో తగులుతూ ఉంటాయి. వాళ్ళు సత్సంగానికి వస్తారు, సత్సంగానికి వచ్చే ప్రశ్న లేవని చెప్తారు. ఏమని ప్రశ్న? ఒక ఆయన ప్రశ్న వేశాడు, ఏమంటే ఆత్మజ్ఞాన నిష్టయని అనేస్తే ఆత్మయందే సర్వం ఆనందం కలిగిపోతే ఇంకా బాహ్య విషయముల ఎందు ఆనందం లేకపోతే ఇప్పుడు ఎకానమీ అంతా ఎలా ఫ్లరిష్ అవుతుందని అడుగుతాడు. ఎకానమీకి విషయ భోగాల ఎందు మనకి తృష్ణ ఉండాలి, మనం డబ్బు ఖర్చు పెట్టి విషయ భోగాల్ని కొంటూ ఉండాలి. థింగ్స్ అండ్ థింగ్స్ అండ్ థింగ్స్ అని వాటిని అలా కొంటూ ఉండాలి. కొంటూ ఉంటే ఎకానమీ తిరుగుతుంది, ఎకానమీ ఉంటే ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ ఉంటే మళ్ళీ స్టాక్ మార్కెట్ పెరుగుతుంది, అప్పుడు క్రెడిట్ కార్డుల్లో మనం డబ్బు దాచుదేమో చేయొచ్చు అని ఈ వీల్స్ ఆఫ్ ఎకానమీ అంటారు. ఆర్థిక చక్రములు ఇవి తిరుగుతూ ఉండాలి, ఇవి తిరగకపోతే సమాజం కుప్పకూలిపోతుంది. మీరేమో ఆత్మజ్ఞానం ఇష్టం అంటున్నారు ఎలాగా అని ప్రశ్న. ఇది ప్రశ్న, సత్సంగంలో ప్రశ్న. నేను అన్నాను మీకు కావాల్సింది ఏమిటి? వాట్ ఈజ్ ఇట్ దట్ యూ వాంట్? యూ టెల్ మీ, మీకు కావాల్సింది ఏమిటి? ఎకానమిక్ వీల్స్ బాగా నడుస్తూ ఉండాలి. మీకు ఆత్మజ్ఞానం మీరు ఆత్మజ్ఞానం మీ కొరకు ఉద్దేశింపబడలేదు. నేను కనుక ఇఫ్ ఐ ట్రై టు పుష్ సెల్ఫ్ నాలెడ్జ్ డౌన్ యువర్ థ్రోట్ ఐ విల్ బి డూయింగ్ ఎ డిస్టర్బెన్స్ టు యువర్ సెల్ఫ్ అండ్ టు మై సెల్ఫ్. మీకోసం కాదు ఆత్మజ్ఞానం. ఆశ్రమానికి వచ్చి క్లాసులో కూర్చున్న వాడిని మీకోసం ఆత్మజ్ఞానం కాదంటే ఎలా ఉంటుంది? చాలా కోపంగా ఉంటుంది. ఆయన కోపం వచ్చింది, నా కోసం కాకపోవడం అంటున్న ఆత్మజ్ఞానం, అవును మీకోసం కాదు ఆత్మజ్ఞానం. మరి ఆత్మజ్ఞానం ఎవరి కోసం ఏమిటి? ఎవళ్ళైతే మోక్షాన్ని కోరుతారో వాళ్ళ కోసం అవుతుంది. ఇప్పుడు చెప్పండి, మీరు మోక్షకాములా? మోక్షకామి అయితే, ముముక్షు అయితే, ముముక్షు అనగా నేను ఓకే ఐ విల్ టెల్ యూ. ముముక్షు అనగా ఎవడైతే బాహ్యమునందలి పదార్థముల నుండి మానవీయ సంబంధముల నుండి ఆఖరికి స్వర్గము నుండి కూడా ఎట్టి అపేక్షను హృదయంలో పెట్టుకోడో
ఎవడైతే పూర్ణముగా ఆత్మస్వరూపమునందే రమిస్తాడో వాడు మోక్షం పొందినవాడు. అది కావాలనుకున్నవాడు ముముక్షువు. ఇప్పుడు చెప్పండి, మీరు ముముక్షువా కదా? మరి ముముక్షు అయితే మరి ఎకనామిక్ వీల్స్ ఏమవుతాయి? దట్ ఈజ్ యువర్ ప్రాబ్లం. యూ డోంట్ నో వాట్ యూ వాంట్. నీకేం కావాలో నీకు తెలీదు. నీకు ఎకనామిక్ వీల్స్ నడవడం కావాలా, నీకు మోక్షం కావాలా, ఏదో చెప్పు. ఏది కావాలో చెప్పు. మరి నేను మోక్షం కోరుకుంటా ఎకనామిక్? ఏమీ అజ్ఞానం అండి. నీకు నువ్వు మోక్షానికి వెళ్ళిపోతే ఎకనామిక్ వీల్స్ ఆగిపోతాయని, నువ్వు నడపబట్టే నడుస్తున్నాయని ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు ఈ వ్యామోహాన్ని? ఎకనామిక్ వీల్స్ నువ్వే నడిపేది, ఈశ్వరుడు కాదు నడిపేది. నీకు కావాల్సింది ఏదో నువ్వు చెప్పు. నీకు కావాల్సింది మోక్షం కాదు అని నువ్వంటే, ఆత్మజ్ఞానం నీకు నేను బోధిస్తాను అని కనుక నేనంటే నా అంత దోషం అదే కానీ ఇంకొకటి లేదు. నీకు కావాల్సింది మోక్షం అయితే మటుకు అది ఆత్మజ్ఞానం వల్లనే లభిస్తుంది. అప్పుడు ఇంక మళ్ళీ ఎకనామిక్ వీల్స్ అని మళ్ళీ మొదలు పెట్టకు, మళ్ళీ కథ మొదలు పెట్టకు అని చెప్పాను. అని ఇలాగే చెప్పాను. సాధారణంగా నేను హార్ష్గా ఎప్పుడూ చెప్పను. ఇది కూడా నేను హార్ష్గా ఏం చెప్పలేదు, పక్కాగా చెప్పాను. కానీ హార్ష్గా ఎందుకు చెప్తాం? అలా అనిపిస్తుందంటే దేర్ ఫోర్ పీపుల్ షుడ్ నో వాట్ దే వాంట్. ఇంకొక అమ్మగారు వచ్చారు సత్సంగంలో. ఏమని అడిగారంటే, ఏమన్నా మరి మనం వేదాంతం చదువుకుంటుంటే పిల్లల్ని చదివించటం పైకి తీసుకురావటం ఎలాగా అంటే, నేను అనే అమ్మ పిల్లల్ని పైకి తీసుకురావడానికి వేదాంతంలో ఉపాయాలు ఏమి ఉండవు. ఇది నియో వేదాంత, ఇదంతా ఇది మోడర్న్ వేదాంత. అలాంటి ఉపాయాలు ఏమి ఉండవు తల్లి. మీరు ఎవరినైనా చేయండి, స్పెషలిస్ట్ ఎవరైనా కన్సల్ట్ చేయాలి. సన్యాసులు చెప్పినట్టుగా పిల్లల నుంచి ఉపాయం సన్యాసులకు ఏం తెలుస్తుంది? సన్యాసులకు తెలిస్తే వాళ్ళు ఇలా ఎదుకుంటారు. ఆ ఉపాయాలు ఇక్కడ ఏం చెప్పరు. శ్రీకృష్ణుడు గీతలో ఈ గీత పాఠం అయిన తర్వాత సత్సంగం పైగా గీతలో పిల్లల పెంచే విధానాలు అవి చెప్పరు తల్లి. అదేదో మీరే చూసుకోండి, దాని గురించి నేనేం చెప్పను. మరి మీరేం చెప్తారు? పిల్లల్ని పెంచేది మనం కాదు, ఈశ్వరుడు పెంచుతాడు అని చెప్పమంటే చెప్తా. అదేటండి, పిల్లల్ని పెంచేది మేము మనం కాకపోవడం ఏంటండి? మరి అదే అది చెప్పమంటే చెప్తా. అలాగే చెప్తా, కర్త నువ్వు కాదు అని చెప్పండి చెప్తా. అయితే ఇప్పుడు మేము వేదాంతం చదవాలి అక్కడ, అది నాకు తెలియదు, మీరే సెటిల్ చేసుకోండి. అది మీరు నన్ను అడగద్దు, ఆ పూజ నా నెత్తిని పెట్టద్దు. అలా కాదు, మీరు దయచేసి మాకు అనుగ్రహించి మీరు ఏదైనా చెప్పండి. అంటే ముందు స్వధర్మానుష్ఠానం లేకుండా వేదాంతం అనే మాట మాట్లాడడమే తప్పదు. మీ ధర్మం ఏమిటి? మీరు గృహిణియా? అవును. మీ పిల్లల్ని పైకి తీసుకొచ్చి పూచి మీకుందా ఉంది, మరి అయితే వేదాంతం అంటారేమిటి? మీరు చక్కగా పిల్లల్ని పైకి తీసుకురండి. అయితే మరి ఆశ్రమానికి అప్పుడేనా రండి, మీ ఆ పని చెడిపోని విధంగా రండి. వచ్చి చక్కగా గీత అది విని వెళ్ళండి. పిల్లల్ని పైకి తీసుకొచ్చేసిన తర్వాత ఆశ్రమంలో ఇంకా ఎక్కువగా చదువుకోవచ్చు. అది పద్ధతి. అలాగే చెప్తాను, అలాగే చెప్తాను. ఐఎమ్ నాట్ యాంగ్షియస్ టు గెయిన్ వన్ స్టూడెంట్, లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ. స్టూడెంట్కి చదువుకోవాలని యాంగ్జైటీ ఉండాలి, కానీ నాకు ఇంకో స్టూడెంట్ ఉండాలని యాంగ్జైటీ నాకు ఉంటే ఉపయోగం ఏంటండి? అక్క అనవసరత యాంగ్జైటీ. నాకు నిద్ర పట్టకుండా అవడానికి తప్పించి ఎందుకు పనికిరాదు? అది ఎవరికీ ఉపకారం కాదు. ఉన్న స్టూడెంట్స్ చాలా, అది పాయింట్ కాదు. కాబట్టి సో వాట్ ఈజ్ ఇట్ దట్ యు వాంట్? ముముక్షో. ఆ ముముక్షు అనే పదం కోసం నేను ఇంత చెప్పా. మనిషి తాను ముముక్షు అవునో కాదో చూసుకోవాలి ముందు. ముముక్షు కనుక అయితే కర్మతో నీకు సంబంధం లేదంటే, ఎందుకంటే మోక్షము కార్యము కాదు. కార్యము అంటే కర్మ చేత నిర్వహించబడేది. ఇప్పుడు ఘటం ఉందనుకోండి, కార్యము మట్టి ముద్ద తీసుకుని దానికి వ్యాపారం అంటే పని, వ్యాపారాన్ని జోడిస్తే ఘటం పుడుతుంది, కార్యం. ఓకే, స్వర్గం ఉన్నది, అదేమిటి? కార్యము. అగ్నిష్టోమము అనే యజ్ఞాన్ని చేస్తే దొరుకుతుంది, అది కార్యం. సో ఇవన్నీ కార్యములు. కార్యము ఏదో అది కావాలనుకుంటే కర్మ చేయాలి. ధనం కావాలండి, ధనం కావాలంటే ఏం చేయాలి? ధనం కార్యము, కాబట్టి కర్మ చేయాలి. డబ్బు సంపాదించాలి, సంపాదించిన డబ్బుని పెంచేటువంటి కర్మను చేయాలి. ఏది కర్మను చేయాలో ఆ కర్మను చేయాలి. కార్యాన్ని కోరేవాడు కర్మను చేయాలి. మోక్షము కార్యము కాదు, మోక్షస్య చ అకార్యత్వా.
ఇది ఎలా ఉందంటే, ఏమంటే మనస్సుకి శాంతి కలగాలంటే ఏం చేయాలని అడిగాడు ఆయన ఒక ఆయన నా దగ్గరికి వచ్చి. అంటే చెప్పాను, శాంతి కార్యము కాదు. శాంతి ఏదో చేసి నిర్మించేది కాదు. అయితే ఇప్పుడు మరి ఏం చేయాలంటే అడగద్దు అసలు. ఎందుకంటే శాంతి కార్యం కాదు. శాంతి కార్యం అయితే ఏ కర్మకార్యం అనమాట. కర్మణా కార్యం, కర్మణా క్రియతే ఇది కర్మకార్యం. శంకరులు కర్మకార్యం అనే పదం కూడా వాడతారు. సో కర్మకార్యం అంటే కర్మచేతను దాన్ని మీరు సృష్టించవచ్చు. శాంతి మనశ్శాంతి కర్మకార్యం అయితే నేను ఆ కర్మ చెప్తాను, మీరు ఆ కర్మం చేస్తే మీకు శాంతి లభిస్తుంది. కానీ శాంతి కార్యం కాదు, కర్మకార్యం కాదు. మరైతే ఏం చేయాలి? అరే మరైతే ఏం చేయాలంటాం? ముట్టిగా ముట్టివాళ్ళాక మరైతే కర్మకార్యం కాదని నేనంటుంటే మరైతే ఏం చేయాలంటారు? అయితే మీరు అనుగ్రహించండి. ఎలాగో మీరే చెప్పండి. అంటే నువ్వు చేస్తున్నవి చాలా మానేయాల్సి ఉంటుంది. మరి శాంతి అంటే మరి అదే. ఓకే, ఏం మానేయాల్సి ఉంటుంది? మీరు క్లబ్లో ఏమైనా మెంబర్షిప్ ఉందా మీకు? ఒక దృష్టాంతం ఉందండి, అది మానేయాల్సి ఉంటుంది. ఎందువల్ల అంటారు? చూడండి, మీ అశాంతిలో క్లబ్ మెంబర్షిప్ అయి ఉన్న కారణంగా మీ అశాంతికి కొంత కొంత యాడ్ అవుతూ ఉంటుందా? అది చెప్పండి మీకు ముందు నాకు. అవునండి, యాడ్ అవుతుంది. మరే ఇప్పుడు తెలిసింది కదా. సపోజ్ క్లబ్ మెంబర్షిప్ మానేసి క్లబ్కు వెళ్ళడం మానేశారనుకోండి, మీ అశాంతి కొంత తగ్గే అవకాశం ఉందా లేదా? ఉందండి, తప్పకుండా ఉంది. ఎందుకంటే ఈ విక్మాల క్లబ్కు వెళ్తూ ఉండడం మూలంగా అక్కడ ఎలక్షన్స్ అని ఇదని ఏదని దాంతో మనస్సు అంతా కూడా కొంత అలజడి కలుగుతుంది. కానీ మొత్తం అలజడి అంతా దానివల్ల కాదండి. మొత్తం అలజడి సంగతి నేను చూస్తా ముందు, అసలు ఈ అలజడి కలుగుతుందా లేదా? కలుగుతుంది. మానేసేయండి అది. ఓకే, మానేసేయని అనుకోండి. మానేస్తే ఏమైంది? అశాంతి కొంత తగ్గిందా? అంటే ఓ పర్సంటేజ్ చెప్పండి నాకు. మీరు ఓ జనరల్ సమ్ పర్సంటేజ్ చూడండి. ఒక 10% అశాంతి తగ్గింది. ఓకే, ఫెయిర్ ఎనఫ్. 90% అశాంతి ఇంకా ఉన్నది. మీరు ఎంత ధనం సంపాదిస్తుంది? మీరు సంపాదిస్తున్న ధనం మీకు సరిపడుతుందా? సరిపడుతోంది. ఇంకా ఎక్కువ ధనాన్ని సంపాదించాలనే తృష్ణ మీలో ఉన్నదా? ఉంది. అది మానేయండి, ఆ తృష్ణను విడిచిపెట్టండి. విడిచిపెట్టి ఇప్పుడు ఎంత పర్సంటేజ్ తగ్గుతుందో చెప్పండి. ఏదైనా అందాజాగా ఒక 30% పోతుంది. పోయి అప్పటికి 100లో అప్పటికి 40% పోనే పోయింది, ఇంకా 60 మిగిలింది. ఇంట్లో వాళ్ళని శాసించే ప్రయత్నం ఎప్పుడైనా చేస్తూ ఉంటారా? భార్య నా చెప్పు చేతల్లో ఉండాలి అని అలాంటి ప్రయత్నం ఎప్పుడైనా చేస్తూ ఉంటారా? నా చేస్తూ ఉంటాను. ఇంట్లో వాళ్ళని శాసించడం మానేసి వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసేయండి. మీరు పిల్లలకి చెప్పట్లేదు, పెద్దలకి. ఇంట్లో పెద్దలు వాళ్ళ ఫుల్ ఫ్రీడమ్. మీకు వాళ్ళ సేవ చేసి తీరాలని పట్టుకొని పెట్టద్దు. మీ పని అంతా మీరే చేసుకోవాలి. మీరు ఏమీ అపేక్ష వాళ్ళ నుంచి ఏమీ అపేక్షించరు. వాళ్ళు మనల్ని ప్రేమించాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? చేస్తున్నాం. అది మానేసేయాలి. మరి ఏం చేయాలి? మీరే ప్రేమించాలంటే నేను ప్రేమిస్తాను. ఎదుటి వ్యక్తి నా ప్రేమకి రెసిప్రొకేట్ చేయాలనే అపేక్ష కూడా నాకు లేదు. ఒకవేళ ఎదుటి వ్యక్తి కొంత అహంకారంగా మాట్లాడినా నేను ఆశీర్వదిస్తాను. నా తరఫు నుంచి అపేక్ష ఏమీ లేదు. ఇది చేయగలరా మీరు? కష్టం. కొన్ని చేశారనుకోండి థియరిటికల్గా, అప్పుడు ఎంత అశాంతి పోతుంది? ఇంకొక 40% అశాంతి. ఇంకేం మిగిలిందండి అశాంతి? అంత శాంతే. కాబట్టి రూల్ ఏమిటంటే, జీవితంలో కర్మ చేయడం కష్టమా, అనవసరమైన కర్మని మానివేయడం కష్టమా అంటే, అనవసరమైన కర్మని మానివేయడమే చాలా చాలా కష్టం. కర్మ చేయడం అసలు కష్టమే కాదు. అసలు అనవసరమైన కర్మని మానివేయడమే కష్టం. ఉండండి గృహస్థులు, సన్యాసిగా ఉండి ఇప్పుడు ఈ ఆశ్రమాన్ని పెద్ద చేయాలనో లేకపోతే శిష్యవర్గాన్ని విస్తరించాలనో దానికి తగ్గ కర్మను చేయడం కష్టమా? లేక ఇదంతా కూడా ఈశ్వరాధీనంగా నడుస్తూ ఉంటుంది, దీంట్లో మనం చేయాల్సిందేం లేదు, మన వంతు కర్తవ్యాన్ని మనం చేస్తూ ఉండటం, ఏది లభిస్తే దాన్ని స్వీకరించి ఎదురుచ్ఛా లాభ సంతుష్ట ఉండడమే శ్రేష్టము. దీంట్లో ఏది కష్టం అంటారు? రెండోదే కష్టం. ఇప్పుడు కూడా రిఫ్రైనింగ్ ఫ్రమ్ అన్నెసెసరీ యాక్షన్ ఇన్ లైఫ్ ఈజ్ మోర్ డిఫికల్ట్ దాన్ పెర్ఫార్మింగ్ యాక్షన్స్. ఇది మోక్షానికి ప్రథమ సూత్రం. ముముక్షువు శంకర భాష్యం అంటే అది మర్మస్పర్శి అయిన భాష్యం.
వస్తుతత్వాన్ని అలా పట్టి చూపించేటువంటి భాష్యం. కాబట్టి మోక్షము కర్మకార్యం కాదది. కాబట్టి నీకు మోక్షం కావాలంటే కర్మ మీద ఆధారపడ్డం అని అవసరం. కాబట్టి మోక్షకామికి కర్మణాం అనర్థక్యం, ఆయన ఎంత పదం వేసిస్తారు చూడండి. మోక్షకాముకునకు, మోక్షమును కోరువానికి కర్మ వల్ల ఒరిగేది ఏమీ లేదు. అది దాని మీద పూర్వపక్షం నిత్యాని ప్రత్యవాయ పరిహారార్థాని ఇతి చేత్. నా మీమాంసకుడికి, మంచి మీమాంసకుడు, కొంత సత్యం తెలుసున్న మీమాంసకుడు, ఈ మీమాంసకుడు అంటున్నాడు మీరు చెప్పింది అన్ని రకాల కర్మల్లో కొన్నింటికి వర్తిస్తుంది, చాలా మటుకు మీరు చెప్పింది వర్తిస్తుంది. ఎలాగా నిషిద్ధ కర్మలు ఉంటాయి, చెయ్యకూడని కర్మలు చేస్తాడు వీడు. ఎందుకు చేస్తాడో తెలిసినా చేయకూడని కర్మలు ధనమునందలి భోగములయందలి తృష్ణతో చేస్తాడు. చెయ్యకూడని కర్మ చేస్తాడు, పరధనాన్ని అపహరిస్తాడు, దేవుడు సొమ్ము కాజేస్తాడు. దేవుడు సొమ్ము అంటూ అదేమీ ఉండదండి, అలా శాస్త్రంలో అలా చెప్పలేదు. నువ్వు దేవుడు సొమ్ము కాజేయరాదు అని మీరు చూపించండి నాకు ఏదైనా వాక్యం. దేవుడు సొమ్ము ఏమిటండి, అంతా దేవుడు సొమ్మే, మళ్ళీ అదొకటి చెప్పడం అంటే అంతా దేవుడు సొమ్మే. దేవుడు సొమ్ముకు అదే రాదు అంటే అర్థం ఏంటో తెలుసిన, ఆకాశంలో ఉండే వస్తువుని అపహరించరాదు అని చెప్పినట్టు. వీడు ఆకాశంలో ఉండే వస్తువుని అపహరించరాదు అంటే ఆకాశంలో లేని వస్తువు అనేది ఒకటి ఉంటుంది ఏంటి అసలు, పరధనమును అపహరించరాదు. ఈ దేవుడు సొమ్ము అనే మాట ఎందుకు వచ్చిందంటే దేవాలయం అని, దానికి టెంపుల్ కమిటీ అని, దానికి మళ్ళీ డబ్బులు వసూలు చేయడం అని, ఇదంతా మొదలయ్యాక దేవుడు సొమ్ము అనే మాట వచ్చింది. అంతా దేవుడు సొమ్మే, నీ జేబులో ఉన్నది దేవుడు సొమ్మే, నా జేబులో ఉన్నది దేవుడు సొమ్మే, అంతా దేవుడు సొమ్మే. ఇంకా మళ్ళీ దేవుడు సొమ్ము అపహరించరాదు ఏమిటి, పరధనమును అపహరించరాదు, పరధనాన్ని అపహరించద్దు. సో వీడేం చేస్తాడంటే పరధనమునందు తృష్ణను కలిగి ఉంటాడు. అది తప్ప కదా, లంచం పుచ్చుకుంటున్నారు లేదా మన వాళ్ళు. మళ్ళీ నామాలు గట్టిగా పెడతారు, విభూతి గట్టిగా పెడతారు, బొట్లు బాగా పెడతారు, దైవాలను 6 గంటలకు చీరో నిలబడి దైవ దర్శనం చేసొస్తారు, చందాలు ఇస్తారు, హుండీల్లో వేస్తారు, సాధువులకు దక్షిణలు ఇస్తారు, అన్నీ చేస్తారు, మళ్ళీ లంచం తీసుకుంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారో లేదా సమాజంలో. సో చాలా తప్పది. కాబట్టి ఎందుకు చెప్పానంటే ఇదంతా ముందు అధర్మ కార్యాన్ని సుతరాము పక్కన పెట్టాలి, దాని మీద అసలు మీమాంస లేదు, అగ్రీడ్. ఇంకా కామ్యకర్మలు ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రశ్న అడిగేవాడు కామ్యకర్మలను కూడా పక్కన పెట్టి ప్రశ్న అడుగుతున్నాడు. అర్థమైంది అసలు, ఎందుకంటే కొంతమంది ఉన్నారు కామ్యకర్మలు కూడా మోక్షానికి దారితీస్తాయని చెప్పి మా ప్రబుద్ధులు లేకపోలేదు. వరంగల్లో మీమాంసక పండితుడు ఒక ఆయన ఉండేవాడు, పెద్ద పండితుడు, అంటే శాస్త్రాలన్నీ బాగా కంఠస్థం చేశారు నా అభిప్రాయం. ఆయన సిద్ధాంతం ఏంటంటే కామ్యకర్మలు కూడా మోక్షానికి ఉపయోగపడతాయని సిద్ధాంతం. అంటే మేమందరం అన్నాం అదేమిటండి, మీరు శంకర భాష్యాలు అవి చదివిన వాడు, ఆయన చదవని వాడైతే సమస్య కాదు, భాష్యాలన్నీ చదివి మళ్ళీ పెద్ద పెద్ద ప్రవచనాలు చెప్పి మళ్ళీ ఇలా తయారయ్యారు ఏమిటంటే శంకరుడు చెప్పిందే సర్వం కాదండి అంటాడు ఆయన. సో ఏదో పిచ్చి. అంటే పూర్వమీమాంసకుడు కదా, మరి పూర్వమీమాంసకుడు అంటే కామ్యకర్మను కూడా నిలబెట్టాల్సి ఉంటుంది. దట్ ఈజ్ హిజ్ అదొక దృష్టి. అలాంటి వ్యక్తి కాదు ఈ ప్రశ్న వేసింది. కాబట్టి కామ్యకర్మలు మోక్షం దగ్గరికి వచ్చేప్పటికి కామ్యకర్మలు తీసి పక్కన పెట్టడం అనేది అర్థమైంది. కామ్యకర్మలు కూడా పక్కన పెట్టాం, నిషిద్ధ కర్మలు పక్కన పెట్టాం, తర్వాత ఇంకా ప్రాయశ్చిత్త కర్మలు పక్కన పెట్టేసినట్టే ఆటోమేటిక్గా అవతలిపోయాయి. ఇంకా నిత్య నైమిత్తిక కర్మలు ఉన్నాయి, రెండు నిత్య కర్మలతో సమానం, కర్తవ్య కర్మలు అని అర్థం. డ్యూటీస్ అనమాట, డ్యూటీస్ ఉన్నాయి ఇంకా. ఈ డ్యూటీస్ని ఇప్పుడు మీరు మోక్షాన్ని కోరేవాడు డ్యూటీస్ చేయాలా అక్కర్లేదా అని ఒక ప్రశ్న ఉపయోగిస్తుంది నిత్యకర్మలు. చూడండి, నిత్యకర్మలకి మోక్షం ఫలము అని చెప్తే మళ్ళీ కర్మకార్యం అయిపోతుంది. మళ్ళీ రూల్ అన్న తర్వాత మళ్ళీ దానికి అలా ఉండదు. గ్రావిటేషన్ భూమి పైకి ఎగిరిన వస్తువుని కిందకి ఆకర్షిస్తుంది అని చెప్పారనుకోండి, అది ఒక రూల్ అంతే. అయితే దీనికి ఒకడంటాడు అది నేను దేవుడి బొమ్మని పైకి ఎగరేస్తే అది అలా పైకే వెళ్తుంది కానీ ఇంకా కిందకి రాదు అంటాడు. అలా ఉండదు, అలాగంటే ఎక్సెప్షన్స్ ఉండవు. దేవుడి బొమ్మ అయ్యేది, మరో బొమ్మ అయ్యేది, నువ్వు ఎగరేసేది, ఇంకొకటి ఎగరేసేది, పైకి ఎగిరిందంటే కింద పడాల్సిందే. అలాగే మోక్షము కర్మకార్యమా కాదా చెప్పు, కర్మకార్యము కాదు అంతే బస్.
నిత్యకర్మలకి కార్యం అని చెప్పడానికి వీల్లేదు. అయితే నిత్యకర్మలకి స్థానం ఉందా లేదో తర్వాత చూద్దాం ఆ విషయం. నిత్యకర్మలకి కూడా కార్యము కాదు. దాని మీద పూర్వపక్షం అంటారు. పూర్వపక్షం ఏంటంటే చూడండి, నిత్యకర్మని చెయ్యకపోతే ప్రత్యవాయం వస్తుంది. ప్రత్యవాయాన్ని తెలుగులో ఏమంటారండి? ప్రత్యవాయాన్ని ప్రత్యవాయం అంటే ఇంగ్లీష్లో ఏదో పదం ఉండాలి. ప్రత్యవాయము అంటే దోషం వస్తుంది అన్నమాట. చెయ్యకపోతే దోషం వస్తుంది. నిత్యకర్మలకి ఫలం ఉండదు. ఫలం చెప్పదు శాస్త్రం. ఫలం చెప్పదు, ఉంటుంది ఫలం, కానీ ఫలం వినబడదు. కానీ శృతి కదా, శృతి వాక్యం ఉండదు, ఫలాన్ని చెప్పే వాక్యం ఉండదు. ఫలాన్ని చెప్పే వాక్యం లేకపోతే కర్మ చేయాలని అనిపించదు కదా. అంటే కాదండి, నిత్యకర్మలకి ఫలం లేకపోయినా మీరు చేయాల్సిందే. అసలు నిత్యకర్మల నిర్వచనం ఏది? ఫలశ్రుతి లేని వాక్యాల కర్మలకే నిత్యకర్మలు అని పేరు. ఉదాహరణకి హరహ సంధ్యాం ఉపాసీత. రోజు పొద్దున్న సాయంకాలం ఈశ్వరుని ప్రార్థన చేయాలి, సంధ్యావందనం, సంధ్యా సమయంలో ప్రార్థన చేయాలి. దానికి ఫలం చెప్పడం, అలా చేసినట్లయితే నీకు స్వర్గం వస్తుంది, నీకు డబ్బు వస్తుంది, మరొకటి వస్తుంది చెప్పడం, అదేం ఉండదు. ఫలశ్రుతి ఉండదు, దాన్ని నిత్యకర్మ అంటారు. సో నిత్యకర్మలకి ఫలం ఉందా లేదా అంటే ఉంది, కానీ ఫలం చెప్పరు. ఎందుకంటే ఫలతృష్ణ లేకుండా వీడు కర్మ చేయడం అలవాటు చేసుకోవడం కోసం శృతి అలా చెప్తుందన్నమాట. ఫలం లేదు కాబట్టి మానేస్తానంటే, మానేస్తానంటే అలా మానేయడం తప్పయా అని ప్రోత్సాహం చేయడం కోసం కొంత భయం పెట్టాలి. భయం పెడితే మానేయకుండా చేస్తాడని ఓ చోట ఏమని చెప్పారంటే, శాస్త్రంలో చెప్పిన మాట కాదు, ఈ పండితులు చెప్పింది, మీమాంసకులు చెప్పింది. ఎవరంటే, నువ్వు కనుక నిత్యకర్మలు చేయకపోతే నీకు ప్రత్యవాయం వస్తుంది. ప్రత్యవాయం వస్తుందంటే అర్థమేమిటి? ఈ ప్రత్యవాయాన్ని తెలుగు పదం దొరకట్లేదు, ఇంగ్లీష్ పదం దొరకట్లేదు, చూద్దాం. ఆ దోషం వస్తుంది, పాపం చుట్టుకుంటుంది. పాపకర్మ చేస్తే పాపం వస్తుంది, అలాంటి పాపం కాదు ఇది. చేయాల్సిన నిత్యకర్మని చేయకపోవడం వల్ల ప్రత్యవాయం వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోతే ప్రత్యవాయం వస్తుంది, దుష్ఫలితం వస్తుంది. సో ఇప్పుడు బ్యాంకులో డబ్బు అపహరించారనుకోండి, ఏం చేస్తారు? జైల్లో పెడతారు. మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? జైల్లో పెడతారు. దాన్ని ప్రత్యవాయము అంటారు. చేయకపోవడం చేత దోషం వస్తుంది అని. సరే, ఐ హ్యావ్ టు గెట్ ది రైట్ వర్డ్, ఇట్ డజంట్ మ్యాటర్. సో ప్రత్యవాయము అంటే చేయాల్సిన కర్మని చేయకపోవడం చేత దోషం వస్తుంది. సో ఆ ప్రత్యవాయాన్ని, ప్రత్యవాయం అంటే అర్థమైంది పర్వాలేదు చంద్రకేజు, అటువంటి అంటే ప్రత్యవాయాన్ని దూరంగా పెట్టడం కోసం నిత్యకర్మ చేస్తారు. అంటే చెయ్యకపోతే ఏమి కొంప ములుగుతుందో అని చేస్తారు. ఓకే, ప్రత్యవాయ పరిహారార్థ అని ఏం చెప్పారు అంటే భయం పెట్టారు. ఎందుకంటే ఫలం కనపడలేదు. ఫలం కనపడితే, ఫలం వినబడితే ఫలము యొక్క ప్రేరణ చేత ఆ తాయిలాన్ని వీడు ఆశించి చేస్తారు. చేయడానికి ఒక ప్రేరణ ఉండాలి కదండి, ఒక ఇన్స్పిరేషన్, ఇన్స్పైర్ చేయాలి, అప్పుడే కర్మ చేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కట్టి వాళ్ళందరూ ఎందుకు కడుతున్నారంటారు? ఏదో లాభం కలుగుతుందని కడుతున్నారా? కాదు, కట్టకపోతే కొంపలు అంటుకుంటాయని కడుతున్నారు. అది ప్రత్యవాయం అంటే. కాబట్టి ఇప్పుడు బ్యాంకులో డబ్బు, ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బు పెట్టి వస్తారు, దాన్ని ఎందుకోసం కడుతున్నారు? లాభం వస్తుందనే కోరికతోటి కడుతున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ డబ్బు కట్టి వస్తారు, దాన్ని ఎందుకోసం కడుతున్నారు? ప్రత్యవాయ పరిహారం కోసం కడుతున్నారు. అవునండి. సో ఈ నిత్యకర్మ, ఇప్పుడు కామ్యకర్మ చేశాడనుకోండి, సమస్య ఉంది, కామన కోసం కామ్యకర్మ చేశాడు, ఈ కోరిక కోసం ఆ కర్మను చేశాడు. నిత్యకర్మ దేనికోసం చేసేటంటే ప్రత్యవాయ పరిహారం కోసం చేశాడు. ఇది ప్రభాకర సిద్ధాంతం. ప్రభాకరుడని ఒక మీమాంసక చక్రవర్తి ఒక ఆయన ఉండేవాడు, మథురలో ఉండేవాడు. కుమారుల భట్టుకి, శంకరాచార్యులకి సమకాలీనుడు. క్లాస్మేట్ అని కూడా కథలు చెప్తాను. క్లాస్మేటో క్లాస్మేట్ కాదు, అవన్నీ ఎలాంటి పెట్టండి. ఇప్పుడు క్లాస్మేట్ అని నేను చెప్పాను అనుకోండి, అబ్బా ఎంత బాగా చెప్పారు ఈయనని మీరంటారు. నేను చెప్పింది నాకు తెలిసి చెప్పింది కాదు, మీరు చెప్పింది మీరు అర్థమయ్యి విన్నది కాదు, ఆ విషయం అలాంటి పెట్టండి. సో క్లాస్మేటో కాదో ఈ హిస్టరీ సంగతి మనకి తెలీదు. సో సమకాలీనుడని మాత్రం మనం అంగీకరించవచ్చు. సో ఎందుకంటే ఆ చర్చలు అలా జరిగేవి కనుక భాష్యాల్లో. సో ఈ ప్రభాకరుడు ఏమన్నాడంటే, నిత్యకర్మలకి ఫలం లేదు, కానీ చేయకపోతే మాత్రం ప్రత్యవాయం ఉంది, అందుకోసం చేయాలి అని ఆయన సిద్ధాంతం. కుమారుల భట్టు సిద్ధాంతం ఏంటంటే, నిత్యకర్మలకి కూడా ఫలం ఉన్నది,
అని ఏది సిద్ధాంతం? ఏమిటి ఫలం? ఫలం వినపట్టలేదు కదా, ఏమిటి ఫలం? ఎక్కడెక్కడ ఫలం వినపడకపోతే అక్కడ స్వర్గం అని పెట్టుకో. స్వర్గవాది ఆయన కుమారుల పట్టు, స్వర్గపరాయణుడు, హెవెన్ హెవెన్ గైడ్, ప్యారడైజ్ గైడ్. సో స్వర్గ స్వర్గమని పెట్టుకో అని స్వర్గాన్ని కూడా డెఫినేషన్ ఇదేది వాళ్ళు చెప్తారు, చెప్పిందే వాళ్ళు చెప్తారు. సో ఇది వీళ్ళ మధ్య నుండే మౌలికమైన భేదం. మళ్ళీ దాంట్లో మళ్ళీ వీళ్ళలో దెబ్బలాట్లు, దెబ్బలాట్లు అంటే పుస్తకాలు రాసిస్తారు. కుమారుల భట్టు తర్వాత వచ్చినటువంటి వ్యాఖ్యాతలు ప్రభాకర సిద్ధాంతాన్ని ఖండించేస్తూ పుస్తకాలు పుస్తకాలు రాసిస్తారు. ప్రభాకర ఫాలోయర్స్ ఇంకా ఇంకో కొన్ని పుస్తకాలు వాళ్ళు రాసిస్తారు. అలాగే బుక్స్ పెరిగిపోతూ ఉంటాయి. మంచిది. సో ఈ రెండు మౌలికమైన సిద్ధాంత భేదం ఉన్నది. ఇక్కడ ప్రభాకర సిద్ధాంతాన్ని అనుసరించి పూర్వపక్షం నిత్యకర్మలను చేసినట్లు చేయకపోతే ప్రత్యవాయం వస్తుంది. ఇప్పుడు ప్రత్యవాయం అంటే దోషం వస్తుంది. ఈ దోషం మోక్షానికి అడ్డుపడుతుంది. కాబట్టి నిత్యకర్మలు ఇండైరెక్ట్లీ మోక్షానికి హేతువులు అవుతాయి. కాబట్టి నిత్యకర్మల్ని విడిచిపెట్టడానికి వీల్లేదు. నిత్యకర్మల్ని విడిచిపెట్టడానికి వీల్లేదని గృహస్థికి చెప్తే బాగుంది. అది సన్యాసికి కూడా చెప్పేస్తారు. సన్యాసికి కర్మలు ఉండవు కదా. అందుకోసం ఏం చేస్తారంటే ప్రభాకరుడు వాళ్ళు ఏం చేస్తారంటే అసలు సన్యాసాశ్రమం అనేదే తప్పు అని తెలుస్తారు. అలా పట్టుకొస్తారు. కాబట్టి ఇంప్లికేషన్స్ ఆర్ వెరీ ఫార్ రీచింగ్. ఇప్పుడు ఊరికే నిత్యకర్మల మీద ప్రేమతో చెప్తున్నాండి మీరు అనుకోద్దు. నిత్యకర్మల్ని నిలబెట్టుకుందాం మనం అన్నాడంటే సన్యాసాశ్రమానికి ఎఫర్ పెట్టేసాడు అన్నమాట. ఇంకా లేదు సన్యాసాశ్రమం. ఎందుకంటే నిత్యకర్మలు భారీగా ఉండాలి పక్కన. ఇంకా సన్యాసం ఏంటి అయిపోయింది. అంత అలాగే ఉండేవారు పాపం వాళ్ళు. ఏదో ఒక శాస్త్రాన్ని ఒక నియమాన్ని పట్టుకుని వేలాడేవారు. ఆధునిక కాలంలో అంతా ఏ ఎండక గొడుగన్నట్టుగా ఉంటుంది. ఏది ఒక స్థిరమైన సిద్ధాంతం అనేది ఆ పూర్వం పార్టీ నుండి పొలిటికల్ పార్టీ. ఈ మధ్య నేను విన్నాను, ఏదో ఒక కామెంటేటర్ అంటాడు, ఒకప్పుడు పార్టీలు ఒక సిద్ధాంతానికి బలంగా కట్టుబడి ఉండేవారు. ఇప్పుడు పార్టీలు సిద్ధాంతాలకు కట్టుబడి ఉండరు. ఇటు నుంచి అటు ఒకటి నుంచి ఇటు సందర్భానుసారంగా జంప చేసేస్తారు. సెక్యులరిస్టునని బీజేపీతో కలిసి గవర్నమెంట్ ఫారం చేసేస్తాడు. అంటే బీజేపీ సెక్యులర్ కాదని నా అభిప్రాయం కాదు. వాడు అంటూ ఉంటాడు, వాడు బతుకున్నంతకాలం బీజేపీ కమ్యూనల్ 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 అని వాళ్ళతో కలిసి గవర్నమెంట్ ఫారం చేసేస్తాడు. కమ్యూనిస్టులేమో మేము పబ్లిక్ సెక్టర్ పబ్లిక్ సెక్టర్ని ప్రైవేట్ సెక్టర్లో ప్రవేశం చేస్తారు. ఇలాగా పూర్వం ఒకప్పుడు సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేవారు. ఇప్పుడు ఇంకా సిద్ధాంతం ఏం లేదు. ఈ ఫీల్డ్లో కూడా అదే పరిస్థితి. అంతటా అలాగే ఉంటుంది. వాళ్ళు మాత్రం అదో ఒక దృఢంగా ఒకదాని కట్టుబడి ఉండేవారు. కాబట్టి కర్మ అంటే కర్మ, ఇంకా సన్యాసంలో కర్మ లేదంటే అయితే సన్యాసమే తప్పు అనే లెవెల్లో మాట్లాడేవారు. సో ఆ విధంగా అది పూర్వపక్షం. ఇది చేతనా ఈ పూర్వపక్షాన్ని ఖండిస్తున్నారు. దీన్ని ఖండించేందుకు రెండు రకాలుగా ఖండిస్తారు. ఒకటి, నిత్యకర్మలు చేయకపోతే ప్రత్యవాయం ఉంది అనే మాట అంగీకరించి ఖండిస్తారు ముందు. ఓకే, అభ్యుపగమ్య అంటారు దాన్ని. ఎదరవాడు చెప్పింది ముందు ఒప్పుకుని ఆ పూర్వపక్షాన్ని ఖండించటం. తర్వాత అది అయిన తర్వాత ఆ పూర్వ అసలు ప్రత్యవాయం వస్తుందనే మాటే ఒప్పుకోరు. రెండు రకాలుగా కూడా ఖండన ఇక్కడ ఉన్నది. చూడండి, అసన్యాస విషయత్వాత్ ప్రత్యవాయ ప్రాప్తే. ఇది సంగ్రహవాక్యం. సో ప్రత్యవాయం వస్తుంది అనే మాట ఉందే, అది సన్యాసుల కోసం కాదే. అది సన్యాసుల గురించి చెప్పింది కాదు, సన్యాసులు కాని వాళ్ళ గురించి చెప్పింది. అంటే ఇప్పుడు ట్యాక్స్ కట్టకపోతే జైల్లో పెడతారు, ప్రత్యవాయం వస్తుందని చెప్పారనుకున్నది ఎవరికది? ఆదాయం ఉన్న వాళ్ళకి, ఊళ్ళు వాళ్ళందరికీ కాదు. ఆదాయం ఉన్న వాళ్ళకి ట్యాక్స్ కట్టకపోతే ప్రత్యవాయము, ప్రత్యవాయం అన్నాము, జైలు అనండి లేకపోతే ఫైన్ అనండి. అంతేగాని ఈ మామూలుగా పాప ముష్టి కూడా లేదా ర్యాంక్ పెట్టారో వాళ్ళందరూ కూడా ట్యాక్స్ కట్టకపోతే జైలు వెళ్ళిపోతారు. నా అదే దాని అర్థం. గొప్ప బుద్ధిమంతులే వీళ్ళు, ఇలాగే ఉంటాయి వీళ్ళ పూర్వపక్షాలు. శంకర్లు ఏమంటున్నారంటే నిత్యకర్మ చేయకపోతే ప్రత్యవాయం వస్తుందని సన్యాసి మాట కాదే, అది అది గృహస్థు కోసం చెప్పిన మాటదే. గృహస్థు ఉంటాడు, భోగానుభవాల్లో ఉంటాడు, నిత్యకర్మ మానేస్తాడు, కదిరం పెట్టడం మానేస్తాడు. సంవత్సరం పొడుగుతా భోగాలు అనుభవిస్తాడు. గృహస్థాశ్రమం భోగానుభవానికి అనుకూలంగా ఉంటుంది, అది ఇట్ ఈజ్ పర్మిటెడ్ అండ్ శాంక్షన్డ్. అదంతా అనుభవిస్తాడు, అంటే రైట్స్ ఎంజాయ్ చేసేస్తూ ఉంటాడు, కానీ మరి డ్యూటీస్ వదిలిపెట్టేస్తాడు. అది తప్పని. కాబట్టి తద్దినం పెట్టకపోతే ప్రత్యవాయం వస్తుందని అది సన్యాసికి కాదే.
ఏం పూర్వపక్షం అది? అది గృహస్థ కోసం చెప్పిన మాట అది. అది సంగ్రహవాక్యం. సంగ్రహవాక్యంలోనే తేలిపోయింది విషయం. అదే నహి అగ్నిహోత్రాద్యకరణాత్ సన్యాసిన ప్రత్యవాయ కల్పయుతుం శక్య యథా బ్రహ్మచారిణాం అసన్యాసినామపి. బ్రహ్మచారి ఉంటాడు, వ్యతిరేక దృష్టాంతం. బ్రహ్మచారి వ్యతిరేక దృష్టాంతం. బ్రహ్మచారి ఉంటాడు, వాడు అగ్ని కార్యం చేయాలి. అగ్నిలో ఏదో కొంత పుడకలు సన్నిధులు వేయాల్సి ఉంటుంది. గృహ అసన్యాసినాం, మిగిలిన సన్యాసులు కాని వాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు? గృహస్థులు, వానప్రస్థులు. బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు వీళ్ళు సన్యాసులు కాదు. వీళ్ళకి అగ్ని కార్యము అంటే అగ్నిహోత్రము, అగ్నియందు హోమము చేయటం వాళ్ళకి నిత్యకర్మది, చేస్తీరాలి. అది వాళ్ళు చేస్తీరాల్సిన వాళ్ళు చేయకపోతే అగ్నిహోత్ర జకరణాత్ వాళ్ళకి ప్రత్యయం వస్తుంది. అంతేగాని సర్వకర్మ పరిత్యాగం చేసిన సన్యాసి అగ్నిహోత్రం చేయకపోతే ప్రత్యయం వస్తుందని కాదు అర్థం అండి. సో ఆన్సర్ చెప్పేశారు. అయితే ఆన్సర్ ఎలా చెప్పారు? కర్మ చేయకపోతే ప్రత్యవాయం వస్తుందనే మాటను అంగీకరించి సమాధానం చెప్పారు. దట్ అప్లైస్ టు ఓన్లీ దీస్ గృహస్థ బ్రహ్మచారి వానప్రస్థ. ఇట్ డజంట్ అప్లై టు సన్యాసి. అది ఇప్పుడు తన తన ధర్మపత్ని ఎందు ప్రేమను కలిగి ఉండవలను అని ఉందనుకోండి వాక్యం, అది ఎవరికి వర్తిస్తుంది? సో నిత్యకర్మలు చేయబడితే ప్రత్యవాహం కలుగుతుందనే వాక్యం ఎవరికది? సన్యాసులకు కాదు అది. అలాగే ఇంకా అందరికీ అలాగే వర్తించడం తప్పది, అది పద్ధతి కాదు. సో పోయింది అక్కడికి ఆ పూర్వపక్షం పోయింది. ఇంకా దాన్ని అభ్యుపగమ్యా పూర్వపక్షం సమాధానం చెప్పారు. ఇప్పుడు అసలు అభ్యుపగమానికే విరోధం. అసలు నిత్య కర్మ అకరణం వల్ల కర్మ చేయకపోతే ప్రత్యవాహం వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్లో అలాగా కాదు. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ పరిస్థితి వేరు. ఆ దృష్టాంతం అక్కడతో సరి. అభ్యుపగమ్య సమాధానం చెప్పి ఇప్పుడు అభ్యుపగమాన్ని తిరస్కరిస్తున్నారు. నావత్ నిత్యానామకరణాత్ అభావాదేవ భావరూపస్య ప్రత్యవాయస్య ఉత్పత్తి కల్పయితుం శక్యాయుక్తాచ. ఓకే, నిత్యకర్మ ఉంది. నిత్యకర్మని చేస్తే కర్మ నిష్పన్నమైనది. కర్మ వాస్ క్రియేటెడ్ ఆ కర్మ ఫలాన్ని ఇస్తుంది, మంచిది, అంగీకారమే. నిత్యకర్మని చెయ్యలేదు, అకరణము. నిత్యకర్మని చెయ్యకపోతే ఏం పుట్టింది? ఏమీ పుట్టలేదండి. ఏమి పుట్టింది? చేస్తే కర్మ ఫలం, పుణ్యం పుట్టి కర్మ ఫలం పుడుతుంది. నిత్యకర్మని చెయ్యలేదు, ఇప్పుడు ఏం పుట్టింది? ఏమీ పుట్టలేదు. అంటే అభావము. ఈ అభావం నుంచి ప్రత్యవాయమనే, ప్రత్యవాయం అంటే దోషం కదా, దోషం అంటే దుఃఖాన్ని ఇస్తుంది కదా. సో అభావం నుంచి దుఃఖం పుడుతుంది అని చెప్పటము అశక్యము. అలా చెప్పడం చాలా తప్పు, అది యుక్తియుక్తం కాదు. ఎందుకంటే భావం అవ్వాలి. అది భావం అయితే ఫలాన్ని ఇస్తుంది. అభావం నుంచి ఫలం పుడుతుంది. అకరణం అంటే అభావమే కదండి. వాడు ఫలడా పని చేశాడు అంటే అది మంచి పని అయితే మంచి ఫలం, సుఖం కలుగుతుంది. చెడ్డ పని అయితే దుఃఖం కలుగుతుంది, బాగానే ఉంది. వాడు ఏ పని చేయలేదు అంటే అభావం. ఇక కాబట్టి వాడేమో దుఃఖాన్ని పొందుతాడు. అదే అభావం నుంచి ఫలాన్ని నువ్వు క్రియేట్ చేస్తావేటి? అది అంగీకారం కాదు. కాబట్టి నిత్యకర్మలు చెయ్యకపోతే పాపం వస్తుంది, ప్రత్యవాయం వస్తుంది అనే మాటనే కొట్టిపారేశారు అసలు. ఎందుకంటే దానికి శృతి కథమసత సజ్జాయేత ఇది అసత సజ్జన్మ అసంభవ శృతే. ఇది చాంద్రోగ్యంలో వచ్చింది, ఆరోగ్యంలోనే వచ్చింది. అది కథం మనం చెప్పుకున్నాం. ఇది కథం అసత సజ్జాయేత. అసత్తు నుంచి సత్యం ఎలా పుడుతుంది? అభావం నుంచి భావం ఎలా పుడుతుంది? సో అభావం నుంచి భావం పుట్టదు, భావం నుంచే భావం పుడుతుంది. నూనె ఇస్తే నూనె తీయచ్చు. ఇసుకిచ్చి నూనె తీయమంటే, 100 గ్రాములు నువ్వులు ఇచ్చి నూనె తీశాడు కాబట్టి 100 గ్రాములు ఇసుకిచ్చి నూనె తీయమంటే అభావం నుంచి భావం పుడుతుందండి. కాదు, అలా పిండితే పుడుతుంది. పిండితే నూనె, ఇసుకను పిండితే నూనె పుడుతుందా? పుట్టదు. మరి నువ్వుల్ని పిండితే ఎందుకు పుడుతుంది? నువ్వులో ఉంది కనుక భావం నుంచి భావం, ఇసుకలో అభావం నుంచి భావం రాదు.
ఈ తార్కికులు ఇలాగే ఉంటారు. తార్కికులు ఏమంటారంటే అవాహం నుంచి భావం వస్తుందంటే వాడు తార్కికుడు. ఎప్పుడూ కూడా పొంతనలేని మాట చెప్పిన వాడు తార్కికుడు. వాడు లెక్కలేదు అని పద్ధతి, వాడు తర్కం అంతా ఎందుకు ఉపయోగిస్తుంది, ఇంత తర్కం చదివి ఆఖరికి ఇళ్ళదేరుతారు. ఎనీవే, సో కాబట్టి కర్మ చేశాడు, మంచి కర్మ పుణ్య ఫలం సుఖం పొందాడు, చేయలేదు చెడ్డ కర్మ చేశాడు పాపం దుఃఖాన్ని పొందాడు అంటే ఒప్పుకుంటాం, కానీ కర్మ చేయలేదు కాబట్టి దుఃఖం కలుగుతుందంటే ఎలాగే అభావం నుంచి భావం పుట్టదు అని మొత్తానికి హల్ దాన్ని కుట్టుతారు సార్. మరి అయితే నిత్యకర్మ చేయకపోతే దోషం వస్తుందని చెప్పిన వాక్యానికి అర్థం ఏమిటి అని నేను అడిగాను మా నాయనగారిని. నాకు ఏదైనా ఒక గతి చూపించాలి కదా ప్రభాకరుడు వాళ్ళు చెప్పిన దానికి. దాని అభిప్రాయం ఏమిటంటే అభావం నుంచి భావరూపమైన ఫలం పుడుతుందని కాదు, అభిప్రాయం ఏమిటంటే వీడు సంధ్యావందనం చేయాల్సిన టైంలో సంధ్యావందనం మానేసి పేకాటాడతాడు. కాబట్టి వీడికి దుష్ఫలితము సంధ్యావందనం మానేయడం వల్ల, అకరణం వల్ల రాదు, అన్యకరణం వల్ల వస్తుంది. ఇది చేయాల్సిన టైంలో ఇంకోటి చేస్తాడు, ఇది చేయాల్సిన టైంలో ఇంకోటి ఎందుకు చేశాడు, ఇది చేయలేదు కనుక, ఇది చేయకపోవడం చేత ఇంకోటి చేస్తాడు, ఆ ఇంకోటి వల్ల వీడికి దుష్ఫలితం వస్తుంది తప్పిస్తే కేవలము అభావం వల్ల దుష్ఫలితం రాదు. అంచేత నిత్యకర్మ చేయడం మానేసి జపం చేస్తున్న వీడు మౌనంగా ఉండిపోయాడు అనుకోండి, మానసిక మౌనంలో ఉండిపోయాడు అనుకోండి, మన అమనీభావంలో ఉండిపోయాడు అనుకోండి, ఆత్మనిష్ఠుడు ఏ పాపం రాదు అని అలాగే దానికి పరిష్కారం. విల్ కంటిన్యూ టుమారు. ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్యే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణం.